అందుకని ట్రైనింగ్ నిర్వహించుకున్నాం. తర్వాత న్యాస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే గురించి, అలాగే ఒక బయాలజీ టీచర్గా ఏమేమి ఉండాలనే దాని గురించి మనం ఈరోజు సెషన్ని నిర్వహించుకుంటాం. ఓకే, ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా వెబినార్ నిర్వహించుకోవడం, ఇంతమంది ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మనం చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి. 5 రోజులు మన శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణలో ఈ సంవత్సరం స్టేట్ ఆర్పీలు కూడా పాల్గొంటున్నారు. డైరెక్ట్ గా మీకు స్టేట్ ఆర్పీలు కూడా ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శిక్షణని విజయవంతంగా పూర్తి చేసుకొని ఎన్నో విషయాలు మీరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక బుక్ ని, పెన్ను బుక్ దగ్గర ఉంచుకొని మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని నోట్బుక్ లో ఉంచుకోగలరు. సో వెబినార్ నిర్వహించేటప్పుడు సో ఈ విధంగా మీరు కొన్ని సూచనలు పాటిస్తారని, వింటారని ఆశిస్తూ ఈ సెషన్ కి మనం అయిపోతాం. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమంలో మన సామర్థ్యాలని ఎన్రిచ్మెంట్, మన యొక్క సామర్థ్యాలని పెంచుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా మన సామర్థ్యాలను పెంచుకోవాలి, కెపాసిటీ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఈరోజు మరి ఒక విషయం మనం తెలుసుకుంటే, మడిలో మొలకలుంటేనే రైతుకు ఆనందం, బడిలో పిల్లలుంటేనే ఉపాధ్యాయునికి మహదానందం అంటారు. అలాంటి పిల్లల యొక్క క్షేమం గురించి, పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, పిల్లల యొక్క ఉన్నతిని కాంక్షించే ఉపాధ్యాయులుగా మనం ఎన్నో ఎన్నో మెలుకువలు అనేది నేర్చుకున్నప్పుడే మనకి చాలా 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 ఉన్నతంగా మనం ఉంటాం. సో అసలు ఎందుకు మనం ఈ ట్రైనింగ్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటాము? సో మనకి ఈ మధ్య అంటే 2017-18 లో తర్వాత మనకి ఒక సర్వే అనేది ఏసర్ కాకుండా న్యాస్ అనే సర్వే నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ న్యాస్ ని నిర్వహించారు. సో ఇక్కడ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఆఫ్ స్కూల్స్ ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా. ఇట్స్ దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే పాఠశాల యొక్క హెల్త్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో ఎలా ఉంది అనేది మొట్టమొదటిసారి 2017లో 3 దశల్లో మనం నిర్వహించుకున్నాం. సో ఏంది అంటే మనకి 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతిలో నిర్వహించుకున్నాం. 2018లో 10వ తరగతిని కూడా మనం అందులోకి తీసుకోవడం అనేది జరిగింది. సో ఏంటి అసలు న్యాస్ అంటే, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో ఏం చెప్తుంది అంటే, సో లర్నింగ్ లెవెల్ అనేది పిల్లలు ఏ మాత్రం ఏ సామర్థ్యాలని ఎంతవరకు సాధించారు అనేది, లర్నింగ్ లెవెల్ డాటా అనేది నేషనల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఉంటుంది. సో ఇది ఈ నేషనల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు లర్నింగ్ డాటా అనేది మన దగ్గర ఉన్నప్పుడే మన నెక్స్ట్ ఏం చేయాలి ప్లానింగ్ మీద అవగాహన ఉంటుంది. కాబట్టి ఇది ఒక మొట్టమొదటిసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి, దేశమంతా నిర్వహించినటువంటి సర్వే. సో లర్నింగ్ లెవెల్ డేటా బై లర్నింగ్ అవుట్కమ్స్, మరి ఈ యొక్క లర్నింగ్ డేటా దేన్ని బట్టి తీసుకున్నారు, ఎల్ఓస్ మీద. సో మనకిప్పుడు విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడు వింటున్నాం, మన యొక్క డైలీ బోధన క్రియల్లో వింటున్నటువంటి విషయం లర్నింగ్ అవుట్కమ్స్. సో ఆ లర్నింగ్ అవుట్కమ్స్ మన పిల్లలు ఎంతవరకు సాధించారనే దాని మీదనే ఈ యొక్క డాటా అనేది సేకరించడం జరిగింది. సో ఫస్ట్ 656,133 స్కూల్స్, మరి టీచర్స్ కూడా 83,536 మందిని మొదటగా సర్వేలోకి తీసుకున్నారు. తర్వాత లాంగ్వేజెస్ తీసుకుంటే 67%, మ్యాథమెటిక్స్ తీసుకుంటే 63%, ఈవీఎస్ యావరేజ్ 64% వరకు శాంపుల్ కలెక్షన్ అనేది చేయడం జరిగింది. సో ఏంటి 2017లో ఈ యొక్క సర్వేని లర్నింగ్ అవుట్కమ్స్ లింక్ చేశారు, లర్నింగ్ అవుట్కమ్స్ కి 2017లో లింక్ చేసిన తర్వాత దీన్ని 3 లెవెల్లో తీసుకున్నారు, సర్వేలోకి తీసుకున్నారు. ఇక్కడ ఎస్సీఆర్టీ సహకారం, డైట్ సహకారంతో ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ మరి 45 క్వశ్చన్స్ 3వ తరగతిలో, 5వ తరగతిలో ఉంటే మరి 60 క్వశ్చన్స్ 8th క్లాస్లో తీసుకున్నారు. ఇక్కడ లాంగ్వేజెస్తో పాటు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నిట్లో కూడా సర్వేలోకి తీసుకున్నారు. ఒకసారి ఈ యొక్క సర్వేలో మనం 2018లో 1.5 మిలియన్ స్టూడెంట్స్ ని 610 జిల్లాలలో మనం ఈ సర్వేలో తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ యావరేజ్ సర్వే తీసుకున్నట్లయితే
లోయెస్ట్ అనేది సిక్కిం లో, మరి హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో. మనం గత వివరాలు చూసినట్లయితే మనం ఇందులో ఉండే. అయితే అసలు విషయం ఏంది, సరే ఆ సర్వే చేశారు, అసలు మనం ఏంటి సర్వే ద్వారా మనం ఎందుకు ఒకసారి ఆలోచించాలి అంటే, ఒకసారి మనము ఈ యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే మరి సర్వే ఏ విధంగా ఉన్నా ఈ ఫలితాలను మాత్రం ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ లెవెల్లో ఈవీఎస్ అనేది, సో థర్డ్ క్లాస్ తీసుకున్నట్లయితే 70.35% అనేది పర్ఫార్మెన్స్ అనేది ఉంది, అలాగే ఫిఫ్త్ క్లాస్ తీసుకున్నట్లయితే 62.36 ఉంది. ఒక్కసారి గమనించినట్లయితే సైన్స్ విషయానికి వస్తే 8th క్లాస్లో 44.65 ఉంది, తర్వాత 10th క్లాస్కి వస్తే 38.94 ఉంది. ఈ యొక్క డాటా ఇన్ఫర్మేషన్, మరి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇచ్చినటువంటి ఈ యొక్క డాటాని పరిశీలిస్తే రాను రాను అంటే విద్యార్థులకి ఎన్నో ఫ్యాక్టర్స్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నా, సో మన వరకు వచ్చేసరికి హై స్కూల్ వరకు వచ్చేసరికి సో పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది అని ఈ డాటా మనకి చెబుతుంది. వీళ్ళు ఒకసారి సైన్స్ తీసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్ట్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో 38.94 ఉంది. సో ఇది మ్యాథ్స్, తర్వాత మనమే ఉన్నాం, అంటే మ్యాథ్స్ 37.82 చాలా లోయెస్ట్ పర్ఫార్మెన్స్, తర్వాత మనం ఉన్నాం. సో ఈ పర్ఫార్మెన్స్ ఒకవేళ చూసినట్లయితే స్టేట్ తో కంపేర్ చేస్తే 37.05 ఉంది, స్టేట్ కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఇలాంటి సర్వే రిపోర్ట్ మనకు ఈ యొక్క న్యాస్ చెప్తా ఉంది. సో ఈ న్యాస్ యొక్క ఫలితాలను మనం తారుమారు చేయాలి, అంటే మనము ఉన్నతి కావాలి, మన యొక్క అభివృద్ధి చెందాలి, మన యొక్క మ్యాన్ పవర్ ని పెంచుకోవాలి, లర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా మనం మంచిగా విద్యార్థుల ద్వారా ఫలితాలను సాధిస్తామనే విషయం మీద మరి అనేక సార్లు మనం ట్రైనింగ్స్ తీసుకున్నాం. ఈ న్యాస్ యొక్క పునాదుల మీద మనం ఒకసారి అనుకుంటాం, ఏమని గతం అనే పునాదుల మీద వర్ధమానం అనే భవిష్యత్తు నిర్మించుకోవాలి, గతం అనే పునాదుల మీద వర్ధమానం అనే భవిష్యత్తు నిర్మించుకోవాలి. మరి న్యాస్ యొక్క ఫలితాలను ఒకసారి మనం పరిశీలించి మనం ఇంకా ఏ టార్గెట్ రీచ్ కావాలనే విషయం మన దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనం ఈ ట్రైనింగ్స్ చాలా చాలా ట్రైనింగ్స్ తీసుకొని అభివృద్ధి చెంది అప్డేట్ అయ్యి పిల్లల యొక్క అభివృద్ధికి మనం కూడా భాగస్వాములు అవుతాం. సో అందుకని ఈ ట్రైనింగ్ మనం అనుకుంటాం. చాలా మంది ఈ యొక్క ట్రైనింగ్స్ ఎందుకు అని అనుకుంటే ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక కొటేషన్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ సైనికుడైతే శిక్షణ కాలంలో ఎక్కువ రక్తం చెందిస్తాడో యుద్ధంలో, ఎక్కువ చెమటాన్ని చెందిస్తాడో యుద్ధంలో తక్కువ రక్తాన్ని చెందిస్తాడు, ఏ ఉపాధ్యాయుడైతే ట్రైనింగ్ లో బాగా నేర్చుకుంటాడో బోధన ప్రక్రియలో చాలా విజయవంతం అవుతాడు అంటారు. ఏ సోల్జర్ హూ స్వెట్స్ మోర్ స్వెట్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ విల్ లూజ్ లెస్ బ్లడ్ ఇన్ ద వార్ అంటారు. సో ట్రైనింగ్ పీరియడ్ లో మనం ఒక్కసారి చూసినట్లయితే ఈ పిక్చర్ లో మీకు మొన్న నిష్టలో ఈ ఉపాధ్యాయులంతా ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా షేరింగ్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఈ విధంగా ట్రైనింగ్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకుంటాం, ఒకరు తెలిసిన విషయాలు ఇంకొకరు చెప్తాం. సో ఇక్కడ అందరం కూడా మన అందరం సమానమే. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. సార్ నోడల్ ఆఫీసర్ సార్ లింబాయ్ సార్ జాయిన్ అయ్యారు సార్, సార్ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సార్. ఓకే ఓకే, వెల్కమ్ సార్. సో లింబాయ్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మాట్లాడండి సార్. సార్ కోహోస్ట్ ఇచ్చాను సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆల్ ద రిసోర్స్ పర్సన్స్ ఆఫ్ ద సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ రిసోర్స్ పర్సన్స్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, వెల్కమ్ సార్ అందరికి, బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు. ఇజ్ ఇట్ ఆడియబుల్ సార్? ఎస్ సార్, వింటున్నాం సార్, వింటున్నాం. ఓకే, ఒక మంచి ప్రోగ్రాము, డిఓ గారు మంచి ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఈ విషయంలో. ఈ ఆలోచన అనేది ఎందుకు వచ్చిందంటే, ఒకరోజు నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2017 రిజల్ట్ ను డిఓ గారు రివ్యూ చేస్తా ఉన్నారు. ఆ సమయంలో ఒకసారి రిజల్ట్ ను చూసినట్లయితే
ఈ నాస్ అనేది నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది ఎగ్జామ్ అనేది కంప్లీట్ గా లెర్నింగ్ అవుట్కమ్స్ బేస్ మీద కండక్ట్ చేయడం జరిగింది అనమాట. కంప్లీట్ గా లెర్నింగ్ అవుట్కమ్స్ అదే బేస్ మీద కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి రిజల్ట్ చూసినట్లయితే థర్డ్ క్లాస్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్ లో థర్డ్ క్లాస్ లో 70.35% ఉన్నది. ఫిఫ్త్ క్లాస్ లో 62.36% ఉంది. అంటే థర్డ్ లో 70% ఉన్న రిజల్ట్ కాస్త ఫిఫ్త్ కు వచ్చేసరికి 62% కు తగ్గింది. ఎయిత్ కు వచ్చేసరికి అదే సైన్స్ లో 62% ఉన్న రిజల్ట్ ఫిఫ్త్ లో ఎయిత్ కు వచ్చేసరికి 44.65% వచ్చింది. టెన్త్ కు వచ్చేసరికి సైన్స్ లో 38.94% పడిపోయింది అనమాట. సో గ్రాడ్యువల్లీ హయ్యర్ లెవెల్లో పోయేసరికి టెన్త్ క్లాస్ కు వచ్చేసరికి రిజల్ట్ అనేది గ్రాడ్యువల్లీ పడిపోతా ఉన్నది అనమాట. ఒకసారి ఎన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ మీద టెస్ట్ చేయబడ్డది అని మనం ఆలోచన చేసినట్లయితే థర్డ్ క్లాస్ పిల్లలకు 10 లెర్నింగ్ అవుట్కమ్స్ మీద టెస్ట్ చేయడం జరిగింది. అదే ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు 13 లెర్నింగ్ అవుట్కమ్స్ వాటి మీద టెస్ట్ చేయడం జరిగింది. ఎయిత్ క్లాస్ పిల్లలకు 12 లెర్నింగ్ అవుట్కమ్స్ వాటి మీద టెస్ట్ చేశారు. టెన్త్ క్లాస్ పిల్లలకు 7 లెర్నింగ్ అవుట్కమ్స్ మీద టెస్ట్ చేయడం జరిగింది. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ఎన్ని అచీవ్ చేయలేకపోయారు ఒకసారి చూసినట్లయితే మనము థర్డ్ క్లాస్ ఒక లెర్నింగ్ అవుట్కమ్ అసలు అచీవ్ చేయబడలేదు. 1 అంటే 10 లో 1 అనమాట. అంటే అది ఆ 1 లెర్నింగ్ అవుట్కమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఫిఫ్త్ క్లాస్ చూసినట్లయితే 13 లెర్నింగ్ అవుట్కమ్స్ లో 3 లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అంటే 10 లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లలు సాధించడం జరిగింది, ఇంకా 3 మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఎయిత్ క్లాస్ చూసినట్లయితే 12 లెర్నింగ్ అవుట్కమ్స్ మీద టెస్ట్ చేస్తే 9 లెర్నింగ్ అవుట్కమ్స్ లో పిల్లలు అచీవ్ చేయలేకపోయారు అనమాట. అంటే ఇంకా 9 లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విధంగా మనము ఈ యొక్క ట్రైనింగ్ లో మరి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. టీఓ గారు ఇవన్నీ ఆలోచన చేసి మరి మన జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ లాంగ్వేజెస్ కానివ్వండి, నాన్ లాంగ్వేజెస్ కానివ్వండి, అందరు ఉపాధ్యాయులకు కూడా ఒక ఓరియంటేషన్ ట్రైనింగ్ కానీ కెపాసిటీ బిల్డింగ్ మీద ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వాలనేది చాలా అవసరం ఉందని నిర్ణయం చేసి మరి ఈ కోవిడ్ పెండమిక్ నేపథ్యంలో ఈ జూమ్ యాప్ ద్వారా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం చాలా అవసరమని భావించి మనం ఈ ట్రైనింగ్ చాలా సక్సెస్ఫుల్ గా మన జిల్లాలో కండక్ట్ చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇన్ని అన్ని సబ్జెక్టులకు ట్రైనింగ్ అనేది జరుగుతలేదు. మన జిల్లాలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్, ఎస్జిటీస్, గజిటేటెడ్ మాస్టర్స్ అండ్ ఉర్దూ మీడియం ఆల్సో. ఉర్దూ మీడియం లో కూడా ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్లకు అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. చాలా మంచి పరిణామం. వీటిని మరి అందరు ఉపాధ్యాయులు కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను. తర్వాత క్లాస్ రూమ్ ఈ మనం ఈ యొక్క ట్రైనింగ్ లో ఈ 5 రోజుల ట్రైనింగ్ లో మనం ఏదైతే విషయాలను మనము నేర్చుకుంటామో అందరు కూడా మరి పెన్ను, ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకొని ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకుంటారని కోరుతా ఉన్నా. రెండో విషయానికి వచ్చినట్లయితే నేను కొన్ని పాఠశాలలో విజిట్ చేస్తూ ఉంటాను, అప్పుడు కొన్ని విషయాలు గమనించాను. ఉపాధ్యాయుడు పాఠం చెప్తా ఉంటాడు కానీ విద్యార్థి రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయడు. ఉపాధ్యాయుడు ఏం చెప్తాడో ఆ మెయిన్ పాయింట్స్ కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి, అవన్నీ విద్యార్థులు రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి కానీ అది చాలా ప్రదేశాలలో, చాలా స్కూళ్ళలో జరుగుతలేదు.
ఆ రన్నింగ్ నోట్స్ ఏదైతే మెయింటైన్ చేసి అట్లా మనం చేసి వాటిని మరి మనకు వీలున్నప్పుడు వారానికి ఒక్కసారి అయినా మినిమం మనం కూడా కరెక్షన్ చేస్తే బాగుంటుంది. ఈ టీచింగ్ మెథడ్ అనేది ఒక మెథడ్ అని అనుకుంటా ఉన్నారు అన్నమాట. కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ అనేది ఎవల్యూషన్ టూల్ అది. దట్ ఇస్ ఎ కైండ్ సార్ లింబస్ సార్ ఆడియో మీరు వినపడడం లేదు. శ్రీకాంత్ సార్ సార్ చూస్తున్నా సార్ అదే చూస్తున్నా సార్ శ్రీకాంత్ ఆడియో రావట్లేదు. ఓకే సార్ సిగ్నల్ ప్రాబ్లం ఉందో లేదో జర్నీలో ఉన్నట్టు అన్నాడు త్వరలో లైన్ లోకి వస్తాడు. దయచేసి అందరు ఓపిక్ గా ఇప్పుడు వింటుందా రామ సార్ ఇప్పుడు వినబడుతుంది సార్ ఊర్లో వినబడుతుందా వినబడుతుంది సార్ వినబడుతుంది మళ్ళీ పోయింది సార్ సౌండ్ మళ్ళీ రావడం లేదు. మేము మీ అనుమతిస్తే ప్రోగ్రామ్ శ్రీకాంత్ సార్ సార్ నెట్వర్క్ బ్రేక్ అవుతుంది సార్ జర్నీలో ఉన్నాడు కదా సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది జర్నీలో ఉన్నట్టు సార్ మరి సార్ లింబాజ్ సార్ మీకు వినిపిస్తుందా మేము మాట్లాడేది సార్ లింబాజ్ సార్ గారు మీ వాయిస్ మాకు వినబడడం లేదు ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాం మీ అనుమతితో. శ్రీకాంత్ ప్రశాంత్ సార్ ఓకే మరి సార్ జర్నీలో ఉన్నట్టున్నారు వినబడుతుందా మురళి సార్ వినబడుతుందా వినబడుతుంది సార్ డిస్టర్బెన్స్ వస్తుంది మేము ప్రోగ్రామ్ అనుమతిస్తే స్టార్ట్ చేస్తాం. ఒక్క నిమిషం మీరు సిగ్నల్ వచ్చినప్పుడు మళ్ళీ జాయిన్ అయిదు బండి ఆపిన ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడండి మాట్లాడండి ఇప్పుడు వినబడుతుంది. ఓకే ఓకే ఇప్పుడు వినబడుతుంది కదా వినబడుతుంది చెప్పండి. ఓకే నెంబర్ 4 వచ్చేసి ల్యాబ్ రికార్డ్స్. మనకు ల్యాబ్ ఏదైతే మనం చేయిస్తూ ఉంటామో పిల్లలకు అవి రికార్డ్స్ కూడా జస్ట్ మనం ఇంటర్మీడియట్ లో ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తామో ఆ విధంగా మెయింటైన్ చేస్తే పిల్లలకు ఇప్పుడు నుంచే ఒక అలవాటు అనేది జరుగుతుంది అన్నమాట. మరి ల్యాబ్ రికార్డ్స్ కూడా పకడ్బందిగా మరి అందరు కూడా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. తర్వాత సందర్భాన్ని బట్టి సైంటిస్ట్ యొక్క జీవిత చరిత్రలు కావచ్చు వాళ్ళ బయోగ్రఫీలు కూడా అప్పుడప్పుడు చెప్తా ఉండాలి. వాళ్ళ బయోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయన్నమాట సైంటిస్ట్ యొక్క జీవిత చరిత్రలు. అవసరమైతే ఆ సైంటిస్ట్ యొక్క జీవిత చరిత్రలు 15 రోజులు ఒకసారి లేదా నెలకు ఒకసారి అసైన్మెంట్ ఇవ్వండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మేటివ్ అసెస్మెంట్. ఫార్మేటివ్ అసెస్మెంట్ తో సంబంధం లేకుండా సైంటిస్ట్ల యొక్క జీవిత చరిత్రలు రాసుకుని రమ్మనండి. మన లైబ్రరీ బుక్స్ ఉంటుంది లేదా లైబ్రరీకి వెళ్ళి లేదా నెట్ లో కలెక్ట్ చేసి ఏ విధంగా అయినా సరే వాళ్ళకు అసైన్మెంట్ రాసే అలవాటును ఒకటి కలిగేయండి. తర్వాత డయాగ్రామ్స్ ఏ విధంగా చేయాలనే స్కిల్ ను కూడా ఆ స్కిల్ కూడా పిల్లల్లో డెవలప్ చేస్తే బాగుంటుంది. తర్వాత చివరికి వచ్చేసి మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అన్ని టెస్ట్ చేసి అడుగుతా ఉన్నారు అవన్నీ మీకు తెలుసు ఎగ్జామినేషన్ లో. మరి ఆ క్వశ్చన్ టెస్ట్ చేసి అడిగితే అది అప్లికేషన్ మోడ్ లో ఉన్నప్పుడు వాటిని మనం ఏ విధంగా పిల్లలు ఏ విధంగా ట్యాకిల్ చేయాలి
అట్లాంటి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు క్లాస్ రూమ్ లోనే వాళ్ళకు ప్రాక్టీస్ చేయిస్తే బాగుంటుంది. మరియు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిదంటే, మన సంగారెడ్డి జిల్లాలో డిఓ గారు డిఈఓ సంగారెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ ను కూడా మనము లాంచ్ చేయబోతున్నాం. అందులో ఈ మనం ఏదైతే ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తా ఉన్నామో ఈ ట్రైనింగ్స్ డైరెక్ట్ లైవ్ ద్వారా చూడొచ్చు, లేదా తర్వాత కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందరు కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఆర్పీస్, స్టేట్ ఆర్పీస్ కూడా మన దగ్గర ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఇది ఒక కొత్త పంత, నూతనంగా మనం కొత్తగా ఒక ఆలోచన చేసినాం, స్టేట్ ఆర్పీలను కూడా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర పరిశీలకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి ఆర్పీలు కూడా మనలో జాయిన్ కాబోతున్నారు. ఆ షెడ్యూల్ కూడా మీకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ, ఈ ట్రైనింగ్ లో జరిగే విషయాలన్నీ మీరు మంచిగా నోట్ చేసుకుని క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లో ఇంప్లిమెంట్ చేస్తారని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనండార్ సార్, అమూల్యమైనటువంటి చాలా మీరు మీ యొక్క పరిశీలనలో గమనించిన విషయాలు మా ఉపాధ్యాయులకి చెప్పారు. మా ఉపాధ్యాయులు కూడా వాటిని పాటిస్తూ తరగతి గదికి మీ యొక్క సూచనలు ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తారు సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రోగ్రామ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. సో ఈ ట్రైనింగ్స్ లో మనం చాలా ఇన్ఫర్మేషన్ ని నేర్చుకోవడానికి ఈ విధంగా మనం ఈ రోజు ఒక చిన్న ఒక్క మనకి ఒక 10 మినిట్స్ మనం ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. అది అందుకు మనకు అనుమతి వచ్చింది, ధన్యవాదాలు. సో ఒక చిన్న చిన్న స్టోరీ, జస్ట్ 1 మినిట్ ద్వారా అసలు ట్రైనింగ్స్ ఏంటి అనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక రాజ్యంలో అడవి ఉందన్నట్టు, అడవిలో విషపూరితమైనటువంటి చెట్లు ఉన్నాయి. సో ఆ చెట్లని కొట్టేయడానికి ఆ రాజు ఆ ఊర్లో ఉన్నటువంటి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైతే ఎక్కువ చెట్లు కొడతారో వాళ్ళకి ఒక పెద్ద ధాన్యాగారం ఇస్తానని కాంపిటీషన్ పెట్టాడు. సో ఇక్కడ కాంపిటీషన్ లో యువకులు అందరూ పాల్గొన్నారు. సో ఫస్ట్ డే ఒక అతను, ఒక ఏజ్డు, ఒక ముదుసల అతను ఎక్కువ కట్టెలు కొట్టాడు. సో ఆ విధంగా ఎక్కువ అతను కట్టెలు కొట్టాడు కాబట్టి అతనికి ఇచ్చేసారు. రామకృష్ణ గారు వినబడుతుందా? వినబడుతుంది మురళి సార్, మీరు కంటిన్యూ చేయండి. అలాగా రెండో రోజు కూడా అలానే చేయడం జరిగింది అన్నట్టు. రెండో రోజు కూడా అతను ఏజ్డ్ పర్సన్ ముసలాయన వచ్చారు. యువకులందరికీ రాజుగారు కాంప్లైంట్ చేశారు, రాజుగారు ఇతను అసలు ఏంటి, ఇతను ఎందుకు వస్తున్నాడు, మేము యువకులను చాలా కష్టపడి కొట్టాము, మాకు శక్తి బాగా ఉందనుకున్నారు. సో రాజుగారు లాస్ట్ రోజు పిలిచి అడిగాడు, అసలు నువ్వెందుకు ఎక్కువ కట్టెలు కొట్టగలిగా అంటే, రాజుగారు నేను గొడ్డల్ని రోజు పదును పెట్టాను, అందుకే నేను ఎక్కువ కొట్టాను, వీళ్ళు పదును పెట్టకుండా కొట్టారు అని అర్థం. సో ఇక్కడ ఉపాధ్యాయుడిగా మనము ఎప్పుడైతే మన యొక్క అప్డేట్ అవుతాయేమో, ట్రైనింగ్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ని మనం నేర్చుకుంటామో, అప్పుడే మనం అప్డేట్ అయినప్పుడే, అంటే ఎట్లయితే పదును పెట్టుకుంటామో ఆ విధంగా ఉన్నప్పుడే మనం మన యొక్క క్యారీర్ లో, ఉపాధ్యాయుని యొక్క క్యారీర్ లో డెవలప్ అవుతామనే ఉద్దేశంతో నేను ఇచ్చిన స్టోరీని చెప్పాను. సో ఈ విధంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే గురించి సార్ చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం ఒక తరగతి గదిలో బయాలజీ ఉపాధ్యాయుడిగా మనం ఎలాంటి వాటిని నిర్వహిస్తామనే దానికి ఈ రోజు మనం చర్చించుకుంటున్నాం. తరగతి గదిలో రూపుదిద్దుకుంటున్నటువంటి రేపటి తరానికి సైన్స్ నేర్పడం అంటే సూత్రాలు, సిద్ధాంతాలు, ప్రయోగాలను పరిచయం చేయడమే కాదు, ప్రకృతిని చూసి స్పందించే మనసున్న మనుషులుగా తీర్చిదిద్దాలి. ఈ రోజుల్లో ప్రకృతి పట్ల మనం ఎంత రెస్పాండ్ అయ్యాము మనం చూస్తూనే ఉన్నాం. మనం నెగ్లిజెంట్ చేస్తే ఇప్పుడు కోవిడ్ ఎలా మనకి మన మీద ప్రభావం చూపిస్తుందనేది అర్థమైపోయింది అనుకుంటాను. సో ప్రకృతితో సావాసం చేసేటువంటి ఉపాధ్యాయుడిగా, ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడే ఎక్కువ నాలెడ్జ్ మన జీవితం గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుంటాడు. సో మనం పిల్లలతో షేర్ చేసుకున్నప్పుడే వాళ్ళు బాగుంటారు. ఒక చిన్న ఎప్పుడు నేను చెప్తుంటాను ఏంటంటే, బయాలజీ గురించి ఎక్కువ తెలుసుకున్నవాడు డాక్టర్ దగ్గరికి తక్కువ వెళ్తాడని. సో ఆరోగ్య సూత్రాలు ఎక్కువ తెలుసుకుంటే ఆ విషయాలు మనం పిల్లలతో డైలీ షేర్ చేసుకుంటే చాలా చాలా తరగతి గదికి వెళ్ళిపోతుంది. బయాలజీ టీచర్ గా మనము అలాంటి విషయాలను విద్యార్థులతో షేర్ చేసుకుంటాం. సో సైన్స్ అధ్యయనం పిల్లల్లో మరి ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరింపజేయాలి. సో ఈ రోజుల్లో అంటే రొటీన్ గా కాకుండా ఒక క్రియేటివిటీని, ఒక ఆలోచన ధోరణిని పెంపొందించగలిగినప్పుడే, సృజనాత్మకత కోణాన్ని ఆవిష్కరింపజేసినప్పుడే, ఆ సున్నితమైన మనసును వికసింపజేసినప్పుడే, అలాగే పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించినప్పుడే, మరి వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కలిగించినప్పుడే మనం ఒక ఉపాధ్యాయుడిగా మనం సక్సెస్ అవుతాం.
సో శాస్త్ర విజ్ఞానం అనేది పుస్తకాల్లో ప్రయోగాల్లో అలాగా ఉంటుందా అంటే ఒకసారి ఆలోచిస్తే సో శాస్త్ర విజ్ఞానం అనేది అమ్మ చేసే వంటలోను అదును చూసి పొలం దున్నే రైతులోను కుమ్మరి సారలోంచి పుట్టుకొచ్చే మట్టి కుండలోను సైన్స్ ఉందనే విషయము విద్యార్థులకు తెలియజేయాలి. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, సో విద్యార్థులకి లోకల్ నాలెడ్జ్ అనేది ఈ రోజుల్లో స్థానిక జ్ఞానం అనేది తరగతి గదికి రావాలి. విద్యార్థులు మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ప్రకృతిని పరిశీలించి నేర్చుకున్నాం, మన తరగతి గదికి వచ్చే వాళ్ళ దగ్గర పిల్లలకి ఆ జ్ఞానం ఉండడం లేదు. అందుకే తరగతి గదిలోకి ఆ స్థానిక జ్ఞానం లోకల్ క్షేత్ర యొక్క నాలెడ్జ్ అనేది రావాలి. అందుకే మనం క్షేత్ర పరిశీలన లాంటి విషయాలు కూడా మనం బయాలజీ టీచర్ గా మనం క్లాస్ రూమ్ లో నిర్వహిస్తున్నాం. తరగతి గది సమర్థత అనేది ఒక టీచర్ అనుసరించే బోధనా పద్ధతిపై ఆధారపడి ఉంది అంటారు. సో మనం అప్రోచ్ అయ్యే విధానాన్ని బట్టే తరగతి గది నిర్వహణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం. సో అలాంటి ఉపాధ్యాయుడిగా మనం రాణించాలి అంటే చాలా చాలా విషయాలు మనం విద్యార్థులతో షేర్ చేసుకోవాలి. మనం ఒక ఆధునీకరించబడిన అప్డేట్ కాబడిన సో 21వ శతాబ్దము స్కిల్స్ ని మనం ఉనికి పుచ్చుకోవాలంటే ఇలాంటి ట్రైనింగ్స్ మనం చాలా చాలా తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఒక బయాలజీ టీచర్ గా ఈ యొక్క 21వ సెంచరీ స్కిల్స్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే చాలా ఉంటాయి. ఈ రోజుల్లో ఒక బయాలజీ టీచర్ కి ఒక జీవశాస్త్రం బోధించే టీచర్ కి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇందులో మీకు కనబడుతున్నటువంటి స్క్రీన్ లో స్లైడ్ లో సో నేను చాలా విషయాలు చెప్పాను. ఒకటి వాట్సప్. సో విద్యార్థులకి తరగతి వదిగా ఒక గ్రూప్ చేయడం ఆల్రెడీ చేశారు చాలా మంది. గ్రూప్ చేసి సో ఆ గ్రూప్ ని ఎలా మెయింటైన్ చేయాలి, విద్యార్థులను ఎలా యాడ్ చేయాలి, గ్రూప్ అడ్మిన్ గా వాళ్ళకి షేరింగ్ ఛాన్స్ ఇవ్వకుండా గ్రూప్ అడ్మిన్ గా మీరే ఉండి వాటిని ఎలా లాక్ చేయాలి, ఈ వాట్సాప్ లో మీకు బెస్ట్ కోచ్ మీ ఇంట్లో ఉన్నారు, వాట్సాప్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని మీకు తెలియాలంటే మీ పిల్లలకు అడగండి నేర్పిస్తారు. సో వాట్సాప్ లో ఉన్నటువంటి విషయాలన్నీ మనకు తెలియాలి. గ్రూపింగ్ వాట్సాప్ అనే కాదు టెలిగ్రామ్ అయినా పర్లేదు. సో ఆ విధంగా ఏ యొక్క గ్రూప్ అయినా సరే విద్యార్థులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది విద్యార్థులకు చేరాలి. చేరాలంటే ఎక్కువ మొబైల్తో అనుసంధానం అయినటువంటి టెక్నాలజీ ద్వారా ఈ రోజుల్లో బోధన జరుగుతున్న సందర్భంలో ఆ విధంగా వాట్సాప్ ని వినియోగించుకొని తరగతి విద్యార్థులని తరగతి వారీగా గ్రూప్ చేసి ఆ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. తర్వాత ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ నాలెడ్జ్ కంపల్సరీ మనం సంపాదించుకోవాలి. ప్రతి స్కూల్లో ఉంటుంది కానీ మనము ఇంట్రెస్ట్ తోని దాని దగ్గరికి పోము, ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోము. సో చిన్న చిన్న విషయాలకి మనం డిపెండ్ అవుతాం. ఎందుకంటే డాటా అనేది ఈ రోజుల్లో డాటా షేరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎన్నో లెసన్స్ డౌన్లోడ్ చేసుకుని ల్యాప్టాప్ లో వేసేసి ప్రాజెక్టర్ లో పెడతాం కాబట్టి సో ల్యాప్టాప్ అలాగే యూట్యూబ్ ఛానల్. సో ప్రతి ఒక్క టీచరు యూట్యూబ్ ఛానల్ ని తయారు చేసి మీరు తరగతి గదిలో ఎన్నో యాక్టివిటీస్ చేస్తారు కానీ అవి పబ్లిష్ చేసినప్పుడు మంచి మంచి యూట్యూబ్ ఛానల్ వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. ఈ ట్రైనింగ్ లో ఈసారి మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా ICT క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క తరగతి స్కూల్ కి యూట్యూబ్ ఛానల్ ఉంటే 15 ఆగస్ట్ నుంచి జనవరి వీడియోస్ కూడా మీరు అందులో అప్లోడ్ చేసుకోగలుగుతారు. అలాగే బ్లాగ్, ప్రతి స్కూల్ కి ఒక బ్లాగ్ మేకింగ్ చేయాలి. మీ స్కూల్ కి ఒక బ్లాగ్ ఉండాలి. సో కమర్షియల్ గా కాదు కానీ ఈ బ్లాగ్ ఉంటే ఎంతో ఇన్ఫర్మేషన్ ని ఎన్నో రకాల విషయాలను మీరు ఆ బ్లాగ్ చూసుకోగానే తెలిసిపోతుంది. స్కూల్లో మీ తర్వాత మనం ఉండని తర్వాత వాళ్ళు రాని ఆ బ్లాగ్ లో ఎంతో ఇన్ఫర్మేషన్ మన యొక్క అవుట్పుట్ అనేది అందులో ఇన్సర్ట్ చేసిన వాళ్ళం అయిపోతాం. సో డిజిటల్ స్కిల్స్ ని ఈ విధంగా డెవలప్ చేసుకోవాలి. చాలా మందికి డ్రాప్ బాక్స్ కానీ అయ్యో ఫోన్ మా పోయింది అని ఉన్న ఇన్ఫర్మేషన్ పోయింది ఫోటోలు పోయింది అని అంటుంటారు. సో మనకు తెలియదు చాలా మందికి డ్రాప్ బాక్స్ కానీ లేకుంటే మనకి మా ఫోన్ లో ఉన్నటువంటి గూగుల్ డ్రైవ్ కానీ ఎలా వాడాలో తెలియదు. సో వీటి మీద మళ్ళీ మీకు ITC క్లాస్ లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, 15 GB వరకు మెమరీ ఉంటుంది, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది మనకు తెలియాలి. తర్వాత ఆ ప్రొజెక్టర్ స్కిల్స్, ప్రొజెక్టర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. చాలా స్కూళ్ళల్లో ప్రొజెక్టర్ ఉంటుంది, దాని తరగతి విద్యార్థులకి అందుబాటులో ఉంచి దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ప్రొజెక్టర్ నిర్వహణ మనకు వస్తే దాన్ని తీసుకొని మనం చూపిస్తుంటాం. సో ఈ రోజుల్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్రొజెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఎలా ఆపరేట్ చేయాలనేది నాలెడ్జ్ మనం సంపాదించుకోవాలి. అలాగే ఒక బయాలజీ టీచర్ గా స్మార్ట్ ఫోన్ ని ఎలా నిర్వహించుకోవాలి. సో స్మార్ట్ ఫోన్ ని ఒక TLM గా, ఒక టూల్ గా, ఒక లర్న్ TLM టూల్ గా ఎలా వినియోగించుకోవాలి. సో ఎన్నో ఎన్నో విషయాలు. ఇప్పుడు నేను ఇది మొబైల్లోనే ఈ యొక్క స్లైడ్ చేశాను అంటే నేను యూజ్ చేసుకున్నాను. సో స్మార్ట్ ఫోన్ ని అందులో జస్ట్ ఫోన్ ఎత్తామా మాట్లాడమే కాకుండా ఇన్ఫర్మేషన్ మనకి అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేది ఉపయోగకరంగా మార్చుకున్నప్పుడు, పాజిటివ్ గా తీసుకున్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి.
అలాగే జీమెయిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మొత్తం కూడా మెయిల్ ఐడి మీదనే నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి జీమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలా, పాస్వర్డ్ మర్చిపోతే ఎలాగా మళ్ళీ తయారు చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ కూడా బయాలజీ టీచర్ గా మనకు గుర్తుండాలి, రావాలి కూడా. సో స్మార్ట్ స్కిల్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మనం ఈ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ కొంచెం కొంచెం అయినా సరే మన డాటా అనేది చేసుకోవాలి, ఆన్లైన్ లో మనం మార్క్స్ ఎంటర్ చేసుకోగలగాలి. సో ఆ విధంగా ప్రొజెక్టర్ ఆపరేషన్ కానీ ఫోన్ ఆపరేషన్ కానీ టీఎల్ఎం ప్రిపరేషన్ లో కూడా, టీఎల్ఎం ప్రిపరేషన్ అంటే ఓన్లీ వస్తువులని గతంలో అనుకున్నాం, ఇప్పుడు టీఎల్ఎం ప్రిపరేషన్ అంటే ఐసీటీ ద్వారా కూడా మనం మొన్న నిస్టాలో నేర్చుకున్నాం ఐటీసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నౌడేస్. సో టు మేక్ గుడ్ టీఎల్ఎం, సో టీఎల్ఎం ప్రిపరేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. దానికి మీకు మైక్రోసాఫ్ట్ లో స్లైడ్ షోస్ లేదా పవర్ పాయింట్ కూడా తెలిసి ఉండాలి, ఐసీటీ మీద అవేర్నెస్ ఉండాలి. ఈ రోజుల్లో ఈ స్మార్ట్ స్కిల్స్ ప్రతి ఒక్క బయాలజీ టీచర్ కి మనకు వచ్చి ఉండాలి. సో మనం అప్డేట్ కూడా కావాలి. సో ఏం గురించి అప్డేట్ కావాలి, ఎప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను. సో గతంలో మనం ఎంత నాలెడ్జ్ ఎన్ని డిగ్రీలు ఉన్నాయని కాకుండా ఈ రోజుల్లో మనం ఎంత అప్డేట్ అవుతే అంత మంచిది, కాబట్టి అప్డేట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అబౌట్ ద పెడగాజీ, సో బోధన పద్ధతుల మీద నూతనంగా చాలా విషయాలు బోధన పద్ధతులు వస్తున్నాయి, వాటి మీద మనం అప్డేట్ అయి ఉండాలి. సో తెలుసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు ఒకటే ఉపన్యాస పద్ధతి వాడతానంటే ఈ రోజుల్లో పిల్లలు ఇష్టపడే స్థాయిలో లేదు. సో వి హ్యావ్ టు చేంజ్ లాట్. కాబట్టి పెడగాజికల్ చేంజెస్, లర్నింగ్ ట్రాజెడీ, లర్నింగ్ ప్రాసెస్ స్కిల్స్ అనేవి ఏ విధంగా కొత్తవి వచ్చాయి, వాటి మీద అప్డేట్ ఉండాలి. సో లాబొరేటరీ స్కిల్స్ అని వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో జీవశాస్త్రానికి వెన్నుముక లాంటి లాబొరేటరీలో మనం నిర్వహణ అనేది వెరీ ఇంపార్టెంట్. దీని మీద సెపరేట్ గా లాబొరేటరీ మీద రామకృష్ణ గారు క్లాస్ తీసుకుంటారు. సో ఈ ల్యాబ్ మేనేజ్మెంట్ కూడా మనకి అందరం పాల్గొంటూ ఉండాలి, రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి, బయాలజీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, బయాలజీ ల్యాబ్ లో ఏమేమి ఉన్నాయి, తర్వాత పిల్లలకి ఇచ్చేటువంటి రికార్డ్స్ ఎవల్యూషన్ రికార్డ్స్, దీని మీద మళ్ళీ ఎవల్యూషన్ టూల్స్ ఉంది అక్కడ మనం డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో డాటా ప్రిపరేషన్, మనము ఏదైనా లెసన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా రెఫరెన్స్లు కానీ తరగతి గది విద్యార్థులకు సులభంగా ఎవరైనా ఏమైనా ల్యాబ్ రికార్డ్స్ కానీ అసైన్మెంట్స్ కానీ అవన్నీ కూడా తయారు చేసినప్పుడు డాటాని మనం ప్రిపేర్ చేయగలిగి ఉండాలి, సేవ్ చేయగలగాలి. ఎవల్యూషన్ టూల్స్ మీద కూడా అప్డేషన్ ఉండాలి, ఇన్నోవేషన్స్ మీద కూడా అప్డేషన్ ఉండాలి. అలాగే ప్రాజెక్ట్స్ కూడా, ప్రాజెక్ట్ ఏంది నేను పోయిన సంవత్సరం అదే ప్రాజెక్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా అదే ఇస్తాను ఇప్పుడు కూడా అదే ఇస్తాను అని అనుకోవద్దు. సో ఎప్పుడు ఇన్నోవేటివ్ గా, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కరోనా మీద ఒక మనం ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, మనం అప్డేటెడ్ ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేగాని అలా రొటీన్ కాకుండా ఇవన్నిటి మీద టీచర్ అప్డేట్ ఉన్నప్పుడే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇంకా ఒక బయాలజీ టీచర్ గా మనకు తెలవాల్సినటువంటి విషయాలు NMMS నేషనల్ మీన్స్ టు మెరిట్ స్కాలర్షిప్, 8th క్లాస్ పిల్లలకి మనం ప్రతి సంవత్సరం పంపించేటువంటి NMMS మీద కూడా అవేర్నెస్ ఉండాలి. దాని ఫామ్స్ నింపడం, ఆన్లైన్ లో సబ్మిట్ చేయడం, పిల్లలకి సపోర్ట్ ఉండి వాళ్ళ జీవితాల్లో ఒక స్కాలర్షిప్ పొందే అవకాశం మనమే కల్పిస్తాం. అలాగే NTSC నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్, ఇన్స్పైర్ మీద కూడా మనమే అప్లోడ్ చేయాలి. చిన్న చిన్న విషయాలకు నెట్ ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళడం కాకుండా మనం నేర్చుకోవాలి. సో అలాగే మనాఫ్ అంటే ఏంది, సో అలాగే ఇగ్నైట్ అనేది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కి ఇగ్నైట్ ఏ విధంగా ఉపయోగపడుతుందని, సో JNNSME జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్, ఇలాంటి వాటి పట్ల మనకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడే మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. సో హై స్కూల్ పిల్లలకి నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్, 10th పిల్లలకి, 12th క్లాస్ పిల్లలకి ఈ విధంగా ఇవన్నీ సైన్స్ కి, ఇది కాకుండా నేషనల్ సైన్స్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ లో మనం సెమినార్స్ నిర్వహిస్తుంటాం. సో ఈ విధంగా ఇవన్నీటి మీద అవగాహన ఒక బయాలజీ టీచర్ గా ఉండాలంటారు కదా, ఉండాలి కూడా. సో తప్పక మనకి నాలెడ్జ్ ఉండాలి. అలాగే మనం మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ హరితహారం ప్రోగ్రామ్స్, డివార్మింగ్, అలాగే సైన్స్ డేస్, హెల్త్ చెకప్స్, మన స్కూల్లో ఎన్నో హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉంటాయి, అన్నిట్లో కూడా మనం ఇన్వాల్వ్ కావాలి. సో ఐ చెకప్స్, సైన్స్ ఫేర్స్, ఎగ్జిబిషన్స్ లో తప్పనిసరి పాల్గొనాలి. సో ఎవరో ఒకరు పోతారులే అని కాకుండా మనం పాల్గొన్నప్పుడే అక్కడ ఎన్నో స్కూళ్ళ నుంచి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, మనం తెలుసుకోగలుగుతాం. సో మన పిల్లలకి ఇవ్వగలుగుతాం. సో సైన్స్ అండ్ హెల్త్ న్యూస్ అనేది డైలీ ప్రేయర్లో కూడా చదివినప్పుడే మనం ఉండాలి. ఓకే, మరి ఇవన్నీ మనం తెలుసుకొని ఒక బయాలజీ టీచర్ గా ఉండాలి. మనం ఒక సక్సెస్ఫుల్ టీచర్ గా మన స్కూల్లో ఉండాలి అంటే మన కొన్ని క్వాలిటీస్ కూడా ఉండాలి. సో మన తరగతి గదిలో సీరియస్ గా వెళ్లకుండా నవ్వుతూ వెళ్ళాలి. తరగతి గది నియంత్రణ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క టీచర్ మనం పాటించినప్పుడే బాగుంటుంది, బోధన మీద ఆసక్తి ఉంటుంది. సో మన వ్యక్తిత్వం కూడా అలానే అవుతుంది. పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగే విషయాలు చెప్పడం మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంది. మనం ఎలాగా స్పోర్టీగా ఉన్నామా, నవ్వుతూ ఉన్నామా, మన యొక్క పోస్చర్ ఎలా ఉంది. సో లీడర్షిప్ క్వాలిటీస్,
సో మన లాయకత్వ లక్షణాలు మనం పిల్లల్లో డెవలప్ చేయగలగాలి. సో ఇంకొక విషయం, మన ముందు విద్యార్థిని ఆ తర్వాతే గురువు. సో మనం ఫస్ట్ విద్యార్థిని, మన లైఫ్ అంతా నేర్చుకోవడానికే ఉంటుంది. సో ఫస్ట్ మనం నేర్చుకోవాలి, నేర్చుకోగలిగినప్పుడే మనం పిల్లలకు అప్పుడు గురువుగా అవతారం ఎత్తాం. ఫస్ట్ వి మస్ట్ లెర్న్, తప్పక మనం నేర్చుకోవాలి. ఒక లిజనర్ ఎంత బాగా లిజనింగ్ క్వాలిటీ ఉంటే అంత గొప్పగా మనం గురువుగా అవతరిస్తాం. సో మనం ఎన్ని విషయాలు విద్యార్థిని వినేటట్టుగా చేయగలిగినప్పుడే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుతారు. సో అది అత్యధిక ప్రమాణాలు కూడా ఉండాలి, ఎందుకంటే గ్లోబల్ కాంపిటీషన్ అవుతుంది. ఇప్పుడు యూనివర్స్, ఇప్పుడు గ్లోబలైజేషన్ జరిగింది, మనకు ప్రపంచమే ఒక విద్యాలయంగా మారిపోతున్న సందర్భంలో పిల్లల్ని, మన బీద పిల్లల్ని, మన స్కూల్కి వచ్చే ఈ యొక్క బీద పిల్లలకు కూడా బ్యాక్ బోన్ లాగా ఒక బయాలజీ టీచర్ గా మనం స్వీయ క్రమశిక్షణని కలిగినప్పుడు పాఠం మీద పట్టు వస్తుంది, తరగతి మీద మనకి ఒక మంచి గురి ఏర్పడి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి మనం ఉపయోగపడగలుగుతాం. సో ఇక్కడ ఇంకా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం సీరియస్ గా వెళ్తూ తరగతి గదిలో కోపంగా ఉన్నాము, మన బాడీ లాంగ్వేజే బాగాలేదనుకోండి, విద్యార్థులు సైలెంట్ గా ఉంటారు. ఏ తరగతి అయితే చాలా అల్లరి అల్లరిగా ఉందో అది మంచి తరగతి అంటారు. సో సైలెంట్ గా ఉంటే కొద్దిమంది ఇష్టపడుతుంటారు ఉపాధ్యాయులు, కానీ టైం అలా కాదు. ఏ బాడీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, పోటీగా ఉండాలి, స్మైలింగ్ గా ఉండాలి. అవర్ పోచర్ ఇస్ ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ ఇంతకుముందు లింబా సార్ మాతో షేర్ చేసుకున్నటువంటి విషయం, సో చాలా మంది మనం కూర్చొని చెప్తున్నామనే ఒక మన మీద నింద ఉంది, ఆ నిందని ఇప్పటి నుంచి పోవాలి. మనం తరగతి గదిలో కూర్చొని చెప్పడం కంటే నిలబడి చెప్తే బోర్డు అనే బోర్డు వర్క్ అనేది చాలా చేయగలుగుతాం. కూర్చున్నప్పుడు బోర్డు వర్క్ ఎలా చేయగలుగుతాం? చేయలేం. సో దయచేసి అందరం కూడా ఇప్పటి నుండి, అందరు చేస్తారు అందరం కాదు, సో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇప్పటి నుంచి మనం నిలబడి బోర్డు వర్క్ చేస్తూ ఎన్నో యాక్టివిటీస్ చేసినట్లయితేనే బాగుంటుంది. అలాగే ఐ కాంటాక్ట్. సో ఐ కాంటాక్ట్ అంటే ఏంటి? మనం దృష్టి అనేది పిల్లల మీద పెట్టినప్పుడే వాడు పక్కలకు చూడకుండా అలాగా ఉంటాడు. సో ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ టీచింగ్ ఇన్ క్లాస్ రూమ్. సో ప్రతి ఒక్కరి మీద దృష్టి పెట్టడం, ఐ కాంటాక్ట్ అంటే మనం చూపాలా చూపడం కాదు, ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకోవాలా. వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటే ధోరణిలో పాఠం చెప్తూ ఉంటాయి, దే విల్ నాట్ బి అట్రాక్టెడ్. సో ఆ విధంగా వాళ్ళు అట్రాక్ట్ కారు కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో స్మైలింగ్ ఫేస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఉన్నట్లయితే ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. నిన్ను నీవు ప్రశ్నించుకో, నీ తరగతి ఈ రోజు నేను ఎంత వర్క్ చేశాను, నేను స్టూడెంట్స్ తో నా జాబ్ లో నా లైఫ్ లో ఈ రోజు నేను కరెక్ట్ న్యాయం చేశానా అని ఒకసారి సెల్ఫ్ టాక్ పెట్టుకున్నట్లయితే, సో స్టార్ట్ విత్ ద డే పాజిటివ్ ఫీలింగ్ తో మీరు బయలుదేరినట్లయితే చాలా బాగుంటుంది. ఒకసారి వాచ్ యువర్ వర్డ్స్, ఒకసారి మీ యొక్క మాటలు మీరే తరగతి గదిలో విద్యార్థులను సంబోధించినప్పుడు ఒకసారి మీ వర్డ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరే థింక్ చేసుకోండి. వాచ్ యువర్ యాక్షన్స్, మీ తరగతి గదిలో మీ యొక్క యాక్షన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలించుకోండి. మీకు ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ క్యారెక్టర్ ఎలా ఉంది, మీ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే మనను పిల్లలు అనుకరిస్తారు. సో మనం ఒక సక్సెస్ఫుల్ బయాలజీ టీచర్ గా, మనం సక్సెస్ఫుల్ బయాలజీ టీచర్ గా ఉండాలంటే మన బోధన ఎలా ఉండాలి, ఒక సింపుల్ గా చెప్తాను. సింపుల్ గా ఎస్ అంటే సింపుల్ లో ఇక్కడ ఐ జంప్ అయిపోయింది, ఓకే. సింపుల్ లో ఎస్ అంటే సింపుల్, తర్వాత ఐ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, ఇంట్రెస్టివ్ గా ఉండాలి, మాడ్యులేషన్ ఉండాలి, ఒకటే ధోరణిలో కాకుండా అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉండాలి. తర్వాత ప్రొనౌన్సియేషన్ ఆల్సో వెరీ గుడ్, చాలా బాగా ఉండాలి, ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. సో మళ్ళీ లౌడ్ గా ఉండాలి, మన తరగతి గదిలో మెల్లగా మనం మాట్లాడుకుంటే విద్యార్థులు అక్కడ ఎవరికి నవ్వడే సెల్ఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్కొక్క స్కూల్లో 90-100 కూడా ఉంది. సో లౌడ్లీనెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎంతూజియాజం కూడా ఉండాలి. సో అంటే మనం చెప్తున్నప్పుడు పిల్లలు ఆసక్తిగా వినగలిగేటట్టు ఉండాలి, కానీ అలా ఉంటే మనం సక్సెస్ఫుల్ టీచర్ గా అవుతాం. ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాం. వి మస్ట్ నో అబౌట్ ద 11 సీస్. సో మనకి ఇంతకుముందు కమిషనర్ గారు, ఎడ్యుకేషన్ కమిషనర్ గారు మనతో ఎప్పుడు చెప్తూ ఉంటారా 11 సీస్ అని. సో ఇక్కడ మనకి ఏమిటి కాంటెంట్స్? సో 11 సీస్ లో కాంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం బ్రెయిన్ లో కాంటెంట్ ఉన్నప్పుడే దాన్ని మనకి అవుట్పుట్ గా తీసుకుంటాం. సో మన బ్రెయిన్ లో కాంటెంట్ ని ఎక్కువ సంపాదించుకోవాలి అంటే విషయ పరిజ్ఞానం బాగా ఉండగలగాలి, కమిట్మెంట్ ఉండాలి. మన తరగతి గదికి కమిట్మెంట్ తో పనిచేసినప్పుడు సో మన జాబ్ గుడ్ గా ఉండాలి. కోఆర్డినేషన్ విత్ అదర్ టీచర్స్ అండ్ మన స్కూల్లో కోఆర్డినేషన్ వేరే వాళ్ళతో ఉండేదాన్ని బట్టి మనం అక్కడ వాతావరణం ఉంటుంది కాబట్టి అండ్ అవర్ టీచింగ్ షుడ్ బి కంటిన్యూస్. సో మన యొక్క బోధన ఎలాగైతే కంటిన్యూస్ గా ఉంటుందో మన నేర్చుకోవడం కూడా కంటిన్యూస్ ఉండాలి. నేను గతంలో చదివాను, ఇప్పుడు నేను చదవను, నాకు నాలెడ్జ్ ఉంది అంటే సరిపోదు. కాంటెంపరీగా మనం వస్తున్న మార్పులకు అనుకూలంగా కంటిన్యూస్ గా ఉండాలి.
కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం చెప్పేది విద్యార్థులకు అర్థమయ్యేటట్టు. సో కాంపిటీషన్ కూడా ఉండాలి మిగతా సబ్జెక్ట్స్ తో, మిగతా తరగతితో. మన పిల్లల్ని ఆ తరగతిలో 5 ప్రాజెక్ట్ చేశారు, వాళ్ళు సైన్స్ ఫేర్ సెలెక్ట్ అయ్యారు అంటే నెక్స్ట్ టైం మనది కూడా సెలెక్ట్ కావాలనే ఒక కాంపిటెన్సీని డెవలప్ చేసుకోవాలా. సో అందరితో అంటే ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి అన్ని విషయాలతో కనెక్ట్ అయి ఉండాలి. సో ఒక బయాలజీ టీచర్ గా ఏమేమి తెలియాలో అవన్నిటితో కనెక్ట్ అయి ఉండాలి. తరగతి గదిలో ప్రతి ఒక్క స్టూడెంట్ తో కూడా కనెక్ట్ అయి ఉండాలి. కొందరిని నెగ్లిజెన్సీ మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. వాళ్ళకు ఉన్నటువంటి లోపాలనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతే వాళ్ళు చదివారు లేని ఎప్పుడు కూడా అలా ఉండకుండా ప్రతి ఒక్కరిని కనెక్ట్ అయి ఉంటే అప్పుడు కాంప్రిహెన్సివ్ లెర్నింగ్ అనేది వెరీ చాలా ఉంటుంది. సమగ్రంగా ప్రతి ఒక్కరిని కాంప్రిహెన్సివ్ లెర్నింగ్ లో ఇవన్నీ తీసుకుంటాం మనం, డీటెయిల్ గా మళ్ళీ వస్తాం. సో ఈ విధంగా కొరిలేషన్, కన్సర్న్, కాన్సెప్చువల్ భావన, కాన్సెప్ట్ ని బాగా చెప్పగలిగినప్పుడు అది మెమొరీలో ఉంటుంది. ఏదో పుస్తకంలో ఒక సెంటెన్స్ చదివేసి దాన్ని ట్రాన్స్లేట్ లెటర్లో లేదా దాన్ని ఏదో మళ్ళీ చదవడం ద్వారా పిల్లలకి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. కాన్సెప్ట్ అనేది పిల్లలకు మనం అర్థం చేపించినప్పుడే ఒక టీచర్ గా మనం సక్సెస్ అవుతాం. ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఒక 10 లెటర్స్ ఉన్నాయి ఒక బయాలజీ టీచర్ గా, ఏ టీచర్ అయినా సరే. సో ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. మన తరగతి రూమ్ లో ఒక స్కూల్లో ఉచ్చరించకూడదు ఐ, నేనే గ్రేట్, నాకే అంతా తెలుసు అని ఎప్పుడు కూడా అనకూడదు. సో ఐ, సో పాటించవలసింది ఎప్పుడు కూడా. ఎలా పాటించాలి? వి, మనం ఒక కలెక్టివ్ గా ఒక ఐకమత్యంతో ఒక టీం వర్క్ గా చేసినప్పుడే సక్సెస్ అవుతాము. మనకు ఉండకూడదు ఏగో, ఉండకూడదు. ఈ విధంగా ఆచరించవలసినటువంటిది పిల్లల పట్ల. సో ప్రేమ, దయ, జాలి ఉండాలి. పిల్లలు స్థాయిలో మనం ఆ స్థాయిలో ఉంటే ఎలా ఉంటాం ఒకసారి ఆలోచించుకొని అలవర్చుకోవాల్సింది స్మైల్. అనుసరించాల్సింది ప్రతి ఒక్కరు విజన్. ఎవరైనా ఏదైనా విద్యార్థులు మనతో ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినాలి. వినకుండా వాళ్ళు చెప్పేది క్వశ్చనింగ్ చేసేటప్పుడు వాళ్ళు వినకముందే మనం కూడా ఏదో దాన్ని రియాక్ట్ అయిపోయినాం అనుకో, నెక్స్ట్ టైం వాడు అసలు ప్రశ్న అడగడు. సో ఫస్ట్ వీ హావ్ టు లిజన్ వాట్ దే ఆర్ సేయింగ్. సో ఎంపతి, మరి పిల్లలు మనము ఆ స్థానంలో ఉండి ఆ దయజాలి వాళ్ళ స్థానంలో ఉన్నప్పుడు మనం ఎంపతి లక్షణాన్ని డెవలప్ చేసుకుంటాం. ఆ సిచ్యువేషన్ లో మనమే ఉంటే ఎలా ఉంటాం? సో ఉండకూడనటువంటిది అనవసరమైనటువంటిది జెలసీ. సో ఇది చాలా, దీనికి ఎంత దూరంగా ఉంటే మన పాఠశాల వాతావరణం అంత మంచిగా ఉంటుంది. సో మనకి మనం ఎన్నో ఎంతో ఫస్ట్ చెప్పినటువంటిది నేను అనే గర్వాన్ని పక్కకు పెట్టేసి, జెలసీ అని పక్కకు పెట్టేసి నాలెడ్జ్ని మనం సంపాదించుకునగలిగినప్పుడు మన కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఈ కాన్ఫిడెన్స్ తోనే మనం కాన్ఫిడెన్స్ ఉంటేనే నేను ఈ రోజు ఈ సైన్స్ ఫేర్కి ఇది చేయగలను, ఈ ప్రాజెక్ట్ ఇలా చేయగలను, ఈ డల్ ఉన్న స్టూడెంట్ని నేను అభివృద్ధి చేయగలననే ఒక డెసిషన్కి వస్తాను. సో మనకి స్ట్రెంగ్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఒక మీ అందరికీ తెలిసినటువంటి విషయము స్వాట్ అనే టెక్నిక్, ఇది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. స్వాట్, SWOT. ఎస్ అంటే స్ట్రెంగ్త్. సో ఒక టీచర్ గా మన స్ట్రెంగ్త్ ఏంటి? ఒక్కసారి మీ స్ట్రెంగ్త్ ఏందో మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. సో ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్త్ ఉంటుంది. మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి? మీరు మంచిగా మాట్లాడగలరా, మంచిగా పాట పడగలరా, డ్రాయింగ్ చేయగలరా, మంచిగా బోధన చేయగలరా, మీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ పాయింట్స్ ఏంటి, వాటిని డెవలప్ చేసుకోండి, పిల్లలందరినీ ఆకట్టుకుంటారు. సో వీక్నెస్ ఏంటి? కూర్చొని చెప్పడం మన వీక్నెసా, మెల్లగా చెప్పడం మన వీక్నెసా, అలా కాకుండా అసలు నేను డ్రాయింగ్ వేయకుండా పాఠం చెప్పడం మన వీక్నెసా? వీక్నెస్ ని దూరం చేసుకోండి, స్ట్రెంగ్త్ ని డెవలప్ చేసుకోండి. మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటిని వాడుకోవాలి. ఆపర్చునిటీస్ అంటే ఏంటి? లైఫ్ లో మన స్కూల్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఇప్పుడు వస్తున్నాయి. సో దిస్ జూమ్ వెబినార్ అనేది ఆపర్చునిటీ. దీన్ని మనం వాడుకుంటేనే మన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాం. సో స్ట్రీట్స్, అవరోధాలు కూడా ఉంటాయి. ఇవన్నీ చేసేటప్పుడు అవరోధాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం జూమ్ మీటింగ్ అంటున్నాం, నెట్ బ్యాలెన్స్ పోయింది అనిపోయింది అవరోధం. సో అంటే ఇలాగా చాలా చాలా అవరోధాలు ఉంటాయి. సో ఈ మంచి టెక్నిక్ మీ లైఫ్ లో ఒక టీచర్ గా గుర్తుపెట్టుకోండి. SWOT, స్వాట్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ. స్ట్రెంగ్త్ ను డెవలప్ చేసుకోవాలా, వీక్నెస్ ని పడేసేయాలా, ఆపర్చునిటీస్ ని స్వీకరించాలా, స్ట్రీట్స్ నుంచి మనం బయటపడాలా. ఇలాంటి సక్సెస్ఫుల్ అయితే మనం సక్సెస్ఫుల్ టీచర్ గానే అవుతాం. సో మన తరగతి గది నా దృష్టిలో బోధన అంటే ఏంటి? మరి ఒక టీచింగ్ అంటే ఏంటి? జట్టు పనులు, చర్చలు, పరిశీలనలు, సమాచార సేకరణలు, విశ్లేషణలు, ప్రయోగాలు, సృజనాత్మక పనులు, ప్రాజెక్ట్ పనులు, ఇవన్నీ తరగతి గదిలో మనం నిర్వహించినప్పుడే దిస్ ఇస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అని మనం అనుకోగలం. సో ఓన్లీ ద లెక్చర్ మెథడ్ ఇస్, ఇప్పుడు ఏదైతే జూమ్ మీటింగ్ లో నేను లెక్చర్ మెథడ్ చెప్తున్నాను, సో దిస్ ఇస్ నాట్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది ఓన్లీ ఓరియంటేషన్ లో మనం ఉపయోగిస్తున్న ఒక టూల్. కానీ తరగతి గదిలో ఓన్లీ ఉపన్యాస పద్ధతి అంటే మనం ఎప్పుడో వదిలేస్తాం దాన్ని. కానీ అలా ఉండకుండా ఇవన్నీ చేసినట్లయితే డిస్కషన్స్, గ్రూప్ యాక్టివిటీస్, అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ ఉంటే
మన సైన్స్ క్లాస్ చాలా బాగుంటుంది. సో సైన్స్ పట్ల ఆసక్తి జిజ్ఞాస అసలు సైన్స్ ఎందుకు? మీరు చూడండి, ఒక స్కూల్లో సైన్స్ ఉపాధ్యాయుడే ఏమంటాం అన్ని అంటే ఎన్నో ఆయుధాలు కలిగిన వ్యక్తిలా కనబడతాడు. దేనికైనా మన బయాలజీ టీచరే అలాగా విద్యార్థులకి కనబడతాడు. సో వీఆర్ బిలవింగ్ టీచర్. సో పిల్లల చేత చాలా ఇష్టపడే బయాలజీ టీచర్ గా మనం ఎందుకున్నాము అంటే సైన్సే. ఆ సైన్స్ పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకుంటారు, జిజ్ఞాస కలిగి ఉంటారు. కాబట్టి విద్యార్థులని ఒక్క అంటే శాస్త్రీయ వైఖరులు దృక్పథాన్ని పెంపొందించడానికి సైన్స్ అనేది ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ మనం వాడుతుంటాం, కానీ ఆ తరగతి గదిలో ఉండే పిల్లగానికి అవన్నీ ఏమీ తెలియదు. మనం చేసే యాక్టివిటీస్ ద్వారానే, మనం వేసే ప్రశ్నించే తత్వం ద్వారానే, పరిశీలించి ఊహించి ఈ విధంగా చేసే యాక్టివిటీస్ ద్వారానే ఇండైరెక్ట్ గా ఆ యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది, లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి. కాబట్టి సూత్రాలు, నియమాలు ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకొని నిజ జీవితంలో వాటిని వినియోగించుకోవడానికి ఈ సైన్స్ ఎంత ఉపయోగం. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న చదువు వేరే సబ్జెక్ట్ లో మన లైఫ్ లో ఉపయోగపడుతుందో లేదో, కానీ మన బయాలజీ మాత్రం మన నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. సో అలాంటి నిత్య జీవిత వినియోగానికి, సో ప్రకృతిని అవగాహన చేసుకుని సహజీవనం గడపడానికి, సో ప్రకృతి పట్ల ప్రేమ దయ ఉండి, సో హరితారం మీద, చెట్లు పెంచడం మీద, సో పరిసరాలకు వచ్చినటువంటి వాటర్ హార్వెస్టింగ్ మీద, సో ఇవన్నీ విషయాలు మనం షేర్ చేసుకున్నప్పుడే వాళ్ళకి ఈ యొక్క సమకాలీన ప్రపంచంలో మనం ఎలా సహజీవనం చేయాలి, ప్రకృతితో ఎలా సహజీవనం చేయాలి, ప్రకృతితో సహజీవనం చేసేటప్పుడు ప్రకృతిని నశింపజేస్తే, డ్యామేజ్ చేస్తే, సో దట్ డేంజర్ విల్ బికమ్ ఎ ఫియర్ టు అస్. సో అది మనకి ఫియర్ అయిపోతుంది, భయం అయిపోతుంది ఈ రోజుల్లో చూస్తుంటే. అందుకే సమకాలీన ప్రపంచంలో మనం సైన్స్ పట్ల మూఢనమ్మకాలని వీలైనంత వరకు ప్రతి ఒక్క బయాలజీ టీచర్ మూఢనమ్మకాలను దూరం చేస్తూ సైన్స్ వెనకాల బిహైండ్ దట్ ప్రతి విషయం వెనకాల ఇది సైన్స్ అని చెప్పగలిగినప్పుడే ఆ మూఢనమ్మకాలు దూరం పోతాయి. సో ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాలు డెవలప్ చేయాలి. సో 8th క్లాస్ లో ఉంది మనకు ప్రక్రియ నైపుణ్యాలు అంటే ఏంటి, అవన్నీ డెవలప్ చేయగలగాలి. సో ప్రకృతిలో కనిపించే అనేక దృగ్విషయాల పైన ఆసక్తి పెంచాలి. ఏదో ఒక విషయం అక్కడ జరిగింది, ఆ ఇన్సిడెంట్ ని మనం ఇక్కడ వర్ణించాము లేదంటే ఎక్స్ట్రా క్లాస్ లో చెప్పాము, ఈ విషయం ప్రకృతిలో అయింది, అక్కడ ఈ చెర్నోబిల్ అయింది, ఇక్కడ మిథైలైసోసైనేట్ అయింది, మొన్న ఇక్కడ ఆంధ్రలో ఒక ఎక్స్ప్లోజన్ అయింది, ఇలాంటి విషయాలు చెప్పామనుకోండి నెక్స్ట్ వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఎలా సాధిస్తాం, ఇవన్నీ కూడా ఒక ప్రమాణాలు. మనం ఒక విద్యా ప్రమాణాలు ఏర్పాటు చేసుకున్నప్పుడే ఒక స్టాండర్డ్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసుకుని బోధన సాగించినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఇంకా మనం ఏంటి, ఒక్కసారి ఇక్కడ డిఫరెన్స్ అనేది కనబడతారు. సో యాన్యువల్ ప్లాను, యూనిట్ ప్లాను ఇవన్నీ లేకుండా చెప్పబోయే పాఠాన్ని ఒక్కసారి కూడా నేరుగా చదవకుండా తరగతి గదికి పోతామనుకోండి, పాఠశాలకు సంబంధం ఉన్న రెఫరెన్స్ పుస్తకాలు చదవకుండా అదనం సమాచారం చదవలేదు అనుకోండి, సో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకి మనం ఎలా చెప్పగలుగుతామా, చెప్పలేదు. ఉపాధ్యాయుడే పీరియడ్ అంతా మాట్లాడి విద్యార్థులకు ప్రశ్నించి చర్చించే అవకాశం కలగలేదు అనుకోండి, సో ఒక్కసారి ఉపాధ్యాయులే నల్లబల్లపై బొమ్మలు గీసి మనమే అన్ని చెప్పేసి పిల్లల్ని అలాగా గమ్మున కూర్చోమంటే, ఈ రోజుల్లో విద్యార్థులు పొద్దు నుంచి సాయంత్రం వరకు అలాగా కూర్చోగలుగుతారా, కూర్చోలేరు. కాబట్టి అనేక విషయాలు మనం ఒక సక్సెస్ఫుల్ టీచర్ గా, ఒక బయాలజీ టీచర్ గా ఉండాలంటే విద్యార్థులు పాఠ పుస్తకం వాళ్ళతో చదివించి వాటిలో ఆడ్ కాన్సెప్ట్స్ ఏమైనా వస్తే వివరించి విద్యార్థులతో ప్రశ్నించి చర్చించి ఇవన్నీ కూడా సన్నివేశాలు కల్పించి మనం వ్యక్తిగతంగాను, గ్రూప్ యాక్టివిటీస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇలాగ అనేక విషయాలపైన మనం ఒకవేళ వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే పరిశోధన విషయాలు, సైన్స్ ఫేర్స్, సైన్స్ సెమినార్స్ ఇవన్నీ కూడా మనము కంప్యూటర్ నాలెడ్జ్ని, ఒక యాప్ నాలెడ్జ్ని ఇవన్నీ ఇవ్వగలిగినప్పుడు మన డైలీ లైఫ్లో మన బయాలజీని విద్యార్థులకు దగ్గరగా, ఒక ఆరోగ్య సూత్రాలు కానీ, సో డిసీజ్ నుంచి దూరంగా ఉండడం ఎలా కానీ, పర్సనల్ హెల్త్ కానీ ఇలాంటి విషయాలని మనం నిర్వహించగలిగినప్పుడే దైనందిన జీవితం వాడు అనుభవించుకున్నప్పుడే ఒక విద్యార్థి సైన్స్ని తన అప్లై చేసుకుంటాడు, వినియోగించుకుంటాడు, నిత్య జీవితాన్ని వినియోగించుకున్నప్పుడే సైన్స్ యొక్క పరమార్థం అనేది ఉంటుంది. సో ప్రయోగాల ద్వారా, శాస్త్రీయ అన్వేషణల ద్వారా తయారు చేసిన పరికరాలను శాస్త్రవేత్తలు తయారు చేసేలాగా పెట్టేస్తే వినియోగించుకోకపోతే దాని అర్థం ఉండనట్టే మనం తయారు, మన బోధన తరగతి గదిలో నిర్వహించి మన జాబ్ లో ఇన్ని గంటలు మన స్కూల్లో పనిచేసినప్పుడు అవుట్పుట్ రాకపోతే మనం చాలా బాధపడతాం. కాబట్టి అవుట్పుట్ వచ్చేటువంటి అంటే విద్యార్థుల్లో పరివర్తన, మార్పు అనేది చేయగలిగినప్పుడే మనం బాగా సక్సెస్ఫుల్ గా అందరికీ దగ్గర అయిపోతాం. సో ఇక్కడ ఆ విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, బయాలజీ ఉపాధ్యాయుడు
సక్సెస్ఫుల్ గా తరగతి గదిలో నిర్వహించడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు అందరూ కూడా ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ఈ 5 రోజులు, అప్పుడే మనం సక్సెస్ఫుల్ టీచర్ గా ఉంటాం. సో మినిమం మనం తరగతి గదిలో ఇవన్నీ చేస్తూ కూడా ఎన్నో పనులు ఉంటాయి మనకి, కొన్ని కాదు ఎన్నో పనులు ఉంటాయి. సో దాన్ని స్మార్ట్ వర్క్ ని డెవలప్ చేసుకోవాలి. సో పనిని ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేస్తే, అంటే ఒకడు ఒక పనిని గంట చేస్తాడు, అదే పనిని 10 నిమిషాల్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వీ హావ్ టు డెవలప్ స్మార్ట్ వర్క్ నేచర్. సో అందుకే మనము మాస్ ఎంట్రీ కానీ బుక్స్ లో రిజిస్టర్ లో అన్ని రాయకుండా కంప్యూటర్ నాలెడ్జ్ ని, ICTని డెవలప్ చేసుకుని సో రెడీ రెక్నర్ మాస్ ఎంట్రీ అందులోనే చేసుకున్నట్లయితే స్మార్ట్ వర్క్ డెవలప్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా స్మార్ట్ వర్క్ కి ఒక ప్లానింగ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో కాంప్లెక్స్ లో చర్చించుకోండి. ఒక బయాలజీ టీచర్ గా ఇవన్నీ చేయగలిగినప్పుడు మనం సక్సెస్ఫుల్ బయాలజీ టీచర్ అవుతామని నా యొక్క ఉద్దేశం. సో ఈరోజు మనం ఈరోజు ఈ విధంగా ఇవన్నీ విషయాలు మీతో చర్చించే అవకాశం నాకు వచ్చింది. అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. రామకృష్ణ గారు, మురళి సార్ చెప్పండి. ఓకే, మనం ఇంకేమైనా మర్చిపోయామా చెప్పడానికి? ఓకే, దాదాపు మీరు అనుకున్నదంతా చెప్పారని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, మరి ఈ విధంగా మనం ఒక బయాలజీ టీచర్ గా మరి ఏంటి నెక్స్ట్ మనం ఈ 5 రోజులు టైంకి వచ్చేసి నోట్ చేసుకొని చాలా విషయాలు నోట్ చేసుకొని ఎన్నో ఎన్నో విషయాలు మనకి ఈసారి స్టేట్ ఆర్పిల్ వచ్చి ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ఈ ట్రైనింగ్ ద్వారా నిర్వహించుకొని మనం అప్డేట్ అయిపోయి ఒక రిసోర్స్ ని, మానవ వనరులను మనం డెవలప్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనం అప్డేటెడ్ టీచర్ గా బయాలజీ టీచర్ గా తరగతి గదికి వెళ్ళిపోతాం. సో ఈ అవకాశం మీరందరూ నా యొక్క ఈ లెసన్, నా యొక్క ఈ యొక్క వెబినార్ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. సో రామకృష్ణ గారు. ఓకే సార్, మన సంగారెడ్డి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులందరి తరపున, వాళ్ళందరి ఆడియో మ్యూట్ చేయబడింది కాబట్టి వాళ్ళందరి తరపున నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను నా వెబినార్ ని స్టార్ట్ చేయొచ్చా? ఓకే చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరొకసారి సంగారెడ్డి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. ఈరోజు 5 రోజుల ఆన్లైన్ జూమ్ శిక్షణ కార్యక్రమం, ఈరోజు మొదటి రోజు 2 సెషన్లు ఉన్నాయి మనకి. ఒకటి మురళి సార్ గారిది, రెండవది నాది. నేను అందరికీ మీకు సుపరిచితమే. నా పేరు బి రామకృష్ణ, ZPHS పుల్కల్. ఇకపోతే మన జిల్లా నుంచి ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి మేము 4 ఆర్పిలం, అంటే రామకృష్ణ సార్, సారీ ఫర్ ఇంటరప్షన్ సార్, మన మధ్యలో స్టేట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ తాజ్ బాబు సార్ ఉన్నారు. సారు, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏ రకంగా కండక్ట్ అవుతుంది అనేది చూడడానికి మన మధ్యలో ఇప్పుడు జాయిన్ అయి ఉన్నారు. సార్ వారి అమూల్యమైన సందేశం ఇప్పుడు అందిస్తారు. తాజ్ బాబు సార్, వెల్కమ్ సార్. మిత్రులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను కూడా జీవశాస్త్ర ఉపాధ్యాయుని అని అనుకుంటాను. మిత్రులందరూ మరొకసారి కలవడం సంతోషంగా ఉంది. ఈ రోజు ఫస్ట్ డే కదండి? అవును సార్, ఈరోజు ఫస్ట్ డే. రైట్, అవును సార్, ఫస్ట్ డే సార్. రైట్ రైట్. గౌరవ ఎంఏఎంఓ ప్రశాంత్ గారు, మరియు డిఓ గారు, మరియు మా జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫెటర్నిటీ మొత్తం అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, ఇప్పుడు ఈ రోజున ఇంతకుముందు మన మిత్రులు తీసుకున్నటువంటి సెక్షన్ జనరల్ సెక్షన్ బాగుంది. అలాగే అంటే నేను కోరుకునేది అంటే దాదాపుగా 200 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఒక్కసారి మీరు అంటే మీరు మెసేజ్లో ఈ ఫస్ట్ డే కాబట్టి మిగతా 4 డేస్ ఏమి ఉండాలని మీరు కోరుకుంటున్నారో మెసేజ్ చేయండి. వీళ్ళలో కోహోస్ట్గా ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ మీరు పోస్ట్ చేసినటువంటి అంశాలని వాళ్ళు క్రోడీకరించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన, లేదా ఎక్స్పెరిమెంటేషన్ పైన, లేదా ఆల్టర్నేటివ్ ఎక్స్పెరిమెంట్స్ పైన, లేదా క్వశ్చన్ పేపర్స్ పైన, దేనిపైన మీరు
మనకి ఓరియంటేషన్ కావాలో ఈ సెషన్లో మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ది రిసోర్స్ పర్సన్స్ ఇన్ ది గ్రూప్ కైండ్లీ మెసేజ్లో వాళ్ళు చెప్పిన దాన్ని నోట్ చేయండి. ఎక్కువ మంది చేసిన దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి అనుకోండి, అవి రాసిన తర్వాత ఎంతమంది లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే 10 మంది చెప్పారు అనుకోండి, ఇట్లా ప్లస్ ప్లస్ పెట్టి పెట్టుకోండి. సో దట్ మనం ఏంటంటే ఒకే వర్డ్లో అంటే మనము అనుకున్నది చెప్పడం కాదు, వాళ్ళు కోరుకున్నది మనం చెప్పాలి అనేది నా యొక్క భావన. రైట్, మరొకటి ఇందాక మిత్రుడు మంచి మాట చెప్పాడు, మనం బయాలజీ టీచర్ అనేవాడు ఫేవరెట్ టీచర్గా లేకపోతే నిజంగా క్షమించడానికి నేరం. ఎందుకు క్షమించడానికి నేరం అంటే మిగతా వాళ్ళకి లేనటువంటి సౌలభ్యము, మన జీవశాస్త్ర ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సౌలభ్యం ఏమిటంటే మనము మన చుట్టూ ఉన్న పరిసరాలన్నిటితోటి మన యొక్క సబ్జెక్ట్ని అనుసంధానం చేసుకోవచ్చు. మనతోటి, మనలోని వ్యవస్థలతోటి, మన చుట్టూ ఉన్న మొక్కలు, జంతువులు, క్రిములు, కీటకాలు అన్నింటితోటి కూడా మనము అనుసంధానం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏది కూడా అబ్స్ట్రాక్ట్ లేదు మన దాంట్లో, ఎక్సెప్ట్ ఏదైనా కొన్ని సిస్టమ్స్కి సంబంధించి మైక్రో లెవెల్లో సిస్టమ్స్ వాటిని మనం చేయటం తప్ప మిగతా అన్ని కూడా మనకి పూర్తిగా మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన నిత్య జీవితంతో అనుసంధానం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదొక్కటి మనం గుర్తెరగాలి. తర్వాత ఇందాక మిత్రుడు చెప్పాడు పుస్తకమును మన ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. అబ్సల్యూట్లీ మనకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలన్నీ కూడా పిల్లలతోటి ఏమి చేపించాలనేదే ఎక్కువ ఉంటుంది. మనం చెప్పడం కంటే కూడాను మనం చెప్పి వాళ్ళతో ఎక్కువ చేపించేటువంటి యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం రేపు యాక్టివిటీస్ చేయించాలంటే మినిమం మెటీరియల్ మనకు కొంత కావాల్సి ఉంటుంది, పిల్లలకి ఇవ్వాల్సిన మెటీరియల్ కొంత కావాల్సి ఉంటుంది. వాటిని మనం సమకూర్చుకొని మనం క్లాస్ రూమ్కి వెళ్తే ప్రతిరోజు ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరు వ్యవస్థ గురించి చెప్పదలుచుకున్నారు, ఒక పది పోతూ పోతూ మనకి రోడ్డు పక్కన ఉన్నటువంటి 10 మొక్కలు పీక్కొని వెళ్ళామనుకోండి, వేరు వ్యవస్థలు మనం చూపిస్తే అంటే వాళ్ళకి లైవ్గా తెలుసు, అయినా సరే ఇంకా మనం లైవ్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ చూపించడం ద్వారా వాళ్ళకి సబ్జెక్టు పట్ల ఇంకా ఎక్కువ ఉత్సుకతని ఇంట్రెస్ట్ని కలిగించవచ్చు. కాబట్టి ప్రతిరోజు సైన్స్ ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వచ్చేటప్పుడు ఏదో ఒక కొత్త విషయం చెప్తారు మా సైన్స్ సారు అనేటువంటి దృక్పథం మనకు ఉండాలి. అంటే పిల్లల్లో ఆ రకమైన ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేస్తే మనము వీ విల్ బి ద నెంబర్ వన్ అని తీసుకోండి. ఇంకా దీంట్లో నో ఆల్టర్నేటివ్స్ తప్పనిసరిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం అంటే వాళ్ళు పొద్దున్న చూస్తురాగానే బయాలజీ మేడం వస్తున్నారా, బయాలజీ సార్ వస్తున్నారా, ఏదో ఒకటి కొత్తది తీసుకొస్తున్నాను, కొత్త అంశం తీసుకొస్తున్నాను అనేటువంటి దాన్ని మనము పిల్లలకు ఇవ్వగలిగితే మన బయాలజీ టీచర్గా సక్సెస్ అనేటివి. ఇంకొక అంశం ఏంటంటే చిన్న చిన్న యాక్టివిటీస్ మనం చేపించాలి. ఊరికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రయోజనం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్లో ఒక యాక్టివిటీ ఇచ్చాను, లేదంటే ప్రసరణ వ్యవస్థలో ఒక యాక్టివిటీ ఉంది, ప్రసరణ వ్యవస్థల యాక్టివిటీ క్లాస్ మొత్తాన్ని చేపించవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఈ పల్స్ ఉంది ఇక్కడ, ఈ విధంగా మనం ఇట్లా పట్టుకొని అందరినీ ఈ పల్స్ సెన్సిటైజ్ చేయమనండి. సింపుల్ అండి యాక్టివిటీ, ఎంత అంటే ఒక 2 నిమిషాల్లో చేసేటువంటి యాక్టివిటీ, 2-3 నిమిషాలు చేసేటువంటి యాక్టివిటీ. అందరూ ఈ విధంగా పట్టుకోవచ్చు, లేదా పక్క వాళ్ళ ఇద్దరిద్దరు గ్రూప్గా చేసి ఈ విధంగా మనం పట్టుకోమని చెప్పవచ్చు. మళ్ళీ టైం మనమే స్టార్ట్ చేయాలి, స్టార్ట్ 1 నిమిషానికి పల్స్ రేట్ని మనం రికార్డ్ చేయించవచ్చు. తర్వాత ఆ గ్రూప్లో ఒకరిని క్లాస్ రూమ్లో జంప్ చేయమనాలి, చేయమని వాళ్ళని పరస్పరం వాళ్ళ ఆ పల్స్ రేట్ని మనం రికార్డ్ చేయమని. ఎంత సింపుల్ యాక్టివిటీ, చాలా సింపుల్ యాక్టివిటీ, ఇట్ టేక్స్ నాట్ మోర్ దాన్ 4 మినిట్స్, ఎంటైర్ 2 యాక్టివిటీస్ వీ డోంట్ టేక్ మోర్ దాన్ 4 యాక్టివిటీస్. కాబట్టి మనం చిన్న చిన్న యాక్టివిటీస్ చేయటం ద్వారా, చేయించడం ద్వారా పిల్లలు సైన్స్ అంటే వాళ్ళకి చాలా బాగా గుర్తుండిపోతుంది, చాలా నిత్య జీవితానికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు సైన్స్లో చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ ఉండి అనుకోండి, టాన్ తీటా అంటే ఊహించాలి, ఈ భుజము పోయి ఆ భుజము ఊహించుకోమని చెప్పాలి. సోషల్ టీచర్ హిమాలయాల గురించి చెప్పాలంటే హిమాలయాలు డైరెక్ట్ చూపించలేదు, లేదు రష్యాలో లేదా భూగోళము లేదా ఇంకోటి భూమధ్యరేఖ చూపించాలంటే అన్నీ కూడా సూర్యకుటుంబం ఇవన్నీ కూడా వాళ్ళు అబ్స్ట్రాక్ట్ థింగ్సే ఉంటాయి, ది కెనాట్ అంటే వాళ్ళు పూర్తిగా దాన్ని విజువలైజ్ చేసుకోలేరు. బట్ సైన్స్కి ఆ విధంగా ఆ రకమైనటువంటి అవకాశం లేదు. కాబట్టి మిత్రులు నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న యాక్టివిటీస్, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ తప్పనిసరిగా చేయండి క్లాస్లో. వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి
ప్రయత్నం చేయండి. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయడం అంటే దాని నుంచి ఎక్కువ నాలెడ్జ్ని సంపాదించేదిగా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్లో మనకి యాసిడ్స్ బేసెస్ ఉన్నాయి, దాంట్లో మనం చాలా రకాలైనటువంటి ఆమ్లాలు క్షార రకరకాల పదార్థాలు ఇచ్చి ఆమ్లతత్వం ఉన్నాయా క్షారతత్వం ఉన్నాయా కనుక్కోమని ఒక పట్టిక ఇచ్చాం. దాన్ని ఒకే రోజులో చేయటం కుదరదు పిల్లలకి. ఒక గ్రూప్కి నలుగురికి 2 లిట్మస్ పేపర్లు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఉన్న వస్తువులే కాకుండా వాళ్ళకి ఎక్కడన్నా వేరే ఒకటి ఏదన్నా కానివ్వండి, ఏదన్నా ఒక వస్తువుకు సంబంధించి ఏదైనా ఒక ద్రవానికి సంబంధించినటువంటి ఇంటికాడి పోయిన తర్వాత లేకపోతే ఎక్కడైనా సరే దానికి సంబంధించినటువంటి లక్షణాన్ని కనుక్కోమని చెప్పండి. దాంతో వాళ్ళు కొత్త కొత్త విషయాలు, అంటే కేవలం మనకి పట్టికలో ఉన్నటువంటి పదార్థాలే కాకుండా ఏదో టమాటా ఇచ్చాం, పాలు ఇచ్చాం, షుగర్ ఇచ్చాం, ఇచ్చాం అవి కాకుండా మిగతా అంశాలు కూడా వాళ్ళు గుర్తుపడతారు. అంటే ఒక రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్, ఈ రకమైనటువంటి వాటిని మనము పిల్లల్ని ప్రోత్సహిస్తే సైన్స్ చాలా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది బయాలజీ టీచర్స్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. అందరూ రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఉన్నారు, నిష్ణాతులైనటువంటి రిసోర్స్ పర్సన్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు ఈ సెషన్లో ఏం కావాలో మీరు పోస్ట్ చేయండి. ఫస్ట్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోట్ చేసుకుంటారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారో రిసోర్స్ పర్సన్ నుంచి ఎక్కువ మంది చేయండి. మెజారిటీ ఎవరైతే మీరు ఇచ్చారో ఆ అంశాలను వాళ్ళు తప్పనిసరిగా తీసుకుంటారు. తీసుకున్న అంశాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లాగే మీరు ఎవరైనా సరే ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీ కానీ ఆల్టర్నేటివ్ ఎక్స్పెరిమెంట్స్ కానీ చేసినట్లయితే అటువంటి వాటిని కూడా ఒక కొంత టైం తీసుకొని 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాల టైం పోస్ట్ గారి దగ్గర నుంచి తీసుకొని మీరు కూడా చెప్పండి. అంటే మీ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లెర్నింగ్ అనేది మ్యూచువల్ ప్రాసెస్ అండి. ఒకళ్ళతో అంటే ఒక వ్యక్తి ఇంకోళ్ళు చెప్పడం కాదు, చాలా మంది దగ్గర చాలా చాలా చక్కచక్కడ ఐడియాలు ఉంటే ఐడియాలు ఇతరులకు షేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా మీ ఐడియాస్ ఏమైనా ఉంటే వాళ్ళతో, మీకు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని పోస్ట్ చేస్తున్నారో ఆర్పీలు ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకొని మీరు మీ యొక్క యాక్టివిటీ ఏదైనా ఉన్నట్టయితే, ఇన్నోవేటివ్ యాక్టివిటీ ఏదైనా ఉన్నట్టయితే మీరు వాళ్ళతో చెప్పండి. ఓకే, ఎక్కువ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా బయాలజీ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలిసి ఈ అవకాశం ఇచ్చిన సంగారెడ్డి సమగ్ర శిక్షకి, స్టేట్ సమగ్ర శిక్ష తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బిజీ షెడ్యూల్లో మా ఈ సంగారెడ్డి జిల్లా బయోలాజికల్ సైన్స్ టీచర్స్ సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్కు హాజరైనందుకు, మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ మాకు ఇచ్చినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. సార్ రామకృష్ణ సార్, ప్లీజ్ కంటిన్యూ సార్. రామకృష్ణ సార్, రామకృష్ణ గారు మురళి సార్, రామకృష్ణ సార్ కంటిన్యూ చేసే వారికి పార్టిసిపెంట్స్ అందరికి ఒక విన్నపం. ఇందాక సార్ తాజ్ బాబు సార్ చెప్పిన విధంగా మీరు ఈ మన ఈ రోజు మొట్టమొదటి శిక్షణ కార్యక్రమం కదా, నెక్స్ట్ రాబోయే రోజులలో ఏ ఏ టాపిక్స్ అయితే మీరు ట్రైనింగ్ లో ఉండాలని కోరుకుంటున్నారో మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, వాటిని అన్నిటిని మేము నోట్ చేసుకొని ఆర్పీస్ కు అందజేసి దానికి అనుగుణంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడినని తెలియజేయడమైంది సార్. పార్టిసిపెంట్స్ అందరూ చాట్ బాక్స్ లో మీ అభిప్రాయాలు, మీ టాపిక్స్ అన్ని కూడా పోస్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ సార్. మీరు ఇచ్చిన సలహాలు, అదే విధంగా తాజ్ బాబు సార్ ఇచ్చిన సలహాలు పాటిస్తామని తెలియజేస్తున్నాం. ఆ జీవశాస్త్ర ఉపాధ్యాయులు అందరూ ఎవరైతే మీటింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో, మనకి ఇంకా 4 రోజుల సమయం ఉంది కాబట్టి
ఏదైనా అంశం మీద మీకు ట్రైనింగ్ అవసరమని అనిపిస్తే ఆ అంశాన్ని పోస్ట్ చేయమని అంటే మెసేజ్ పెట్టమని ప్రశాంత్ సార్ గారు ఆదేశించున్నారు. కాబట్టి ఆ పని చేస్తారని ఆశిస్తున్నాం. ప్రశాంత్ సార్ నిన్న నా క్లాస్ ని కంటిన్యూ చేయొచ్చా? చేయండి రామకృష్ణ గారు. ఓకే సార్. ఓకే సరే, ఈ ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం మన సంగారెడ్డి జిల్లా తరఫున అధికారుల ఆదేశానుసారం మేము నలుగురు మార్పిల్లము ఇక్కడ స్థానికంగా పాల్గొనడం జరుగుతుంది. ఇంకో 4 నుంచి 5 మంది ఎస్ఆర్పీలు మనకు సమయం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సమయానుకూలంగా ఈ మిగిలిన 4 రోజులలో ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మనకు ఈ సెషన్లో ఈ 1 అవర్ సెషన్లో 3 గంటల నుంచి 4 గంటల వరకు మనం ప్రధానంగా 3 టాపిక్లు తీసుకుంటాం. అందులో మొదటిది ల్యాబ్ మేనేజ్మెంట్, అంటే జీవశాస్త్ర ప్రయోగశాల. అంటే ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా మనం పాఠ్యాంశాన్ని ఎప్పుడు లెక్చర్ మెథడ్లో చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అంతేవిధంగా ఇంతకుముందు కూడా మనకు ఉన్నతాధికారులు సలహా ఇచ్చి ఉన్నారు, చాలామంది ఉపాధ్యాయులు అందులో ప్రధానంగా శాస్త్ర ఉపాధ్యాయులు కూర్చొని అంటే కుర్చీలో కూర్చొని పాఠం చెప్పడం సరికాదు. అంటే కనీసం బ్లాక్ బోర్డు కూడా కొందరు, అంటే అందరని కాదు నా ఉద్దేశం, సిన్సియర్గా పనిచేసి చాలా మంది చాలా రకాలుగా చాలా ప్రయోగాలు చేస్తున్న చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కడైతే ఎవరైతే బ్లాక్ బోర్డును సరిగా వాడటం లేదో లేదా ప్రయోగశాలను సరిగా వాడటం లేదో వాళ్ళు ఒకసారి మననం చేసుకొని బ్లాక్, అంటే మనం తరగతి గదిలో ఎంటర్ అయిన వెంబడే ఉపాధ్యాయుడు చేసిన మొదటి పని ఏంటంటే విద్యార్థులను కూర్చోబెట్టి ఎంబడే ఆ రోజు మనం చెప్పబోయే పాఠ్యాంశాన్ని బ్లాక్ బోర్డు పైన రాయడం. అంటే బోర్డు పైన రాయడమే కాదు, విద్యార్థులను తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ తో పాటు నోట్బుక్స్ కూడా ఓపెన్ చేపారు. ఇంతకుముందే మనకు లింబాజి సార్ చెప్పి ఉన్నాడు ఏంటంటే విద్యార్థులు రన్నింగ్ నోట్స్ ఫాలో కావడం లేదని. అంటే రన్నింగ్ నోట్స్ ఉద్దేశం ఏంటంటే విద్యార్థి ఎప్పుడైతే కేవలం వినడం మాత్రమే చేస్తాడో ఆయన వినొచ్చు వినకపోవచ్చు, కానీ రాయడం ఎప్పుడైతే వస్తుందో వింటేనే రాస్తాడు. కాబట్టి పాఠ్యాంశం మొదలైన వెంబడే తరగతి గదిలో వెళ్ళిన తర్వాత బోర్డు మీద పాఠ్యాంశం పేరు రాయడం, అంటే మోటివేషన్ చేసిన తర్వాత పేరు రాయడం. ఆ పేరును విద్యార్థులు అందరూ నోట్బుక్ ఓపెన్ చేపించి నోట్బుక్ లో నోట్ చేయడం కూడా ఒక ప్రధానమైన అంశం. అంటే అదేవిధంగా వాళ్ళకి సలహా ఇవ్వాలి ఏమని, పాఠ్యాంశ బోధన జరుగుతున్న క్రమంలో ఉపాధ్యాయుడు నల్లబల్లపై అంటే బోర్డుపై రాసిన అంశాలను కానీ లేదా ఆయన నోటి ద్వారా వచ్చే ఇతర ముఖ్యమైన అంశాలను కానీ విద్యార్థి అప్పుడప్పుడు ముఖ్యాంశాల రూపంలో ముఖ్యమైన పాయింట్స్ రూపంలో రాస్తూ ఉండాలి. అలా రాయడం వలన విద్యార్థి యొక్క అభ్యసన అనేది మెరుగుపడుతుంది. సో మరి జీవశాస్త్ర బోధనలో కేవలం టీచింగ్ మాత్రమే కాకుండా శాస్త్రీయ అంశాలను మనకు విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ప్రయోగాలు ఎంతగానో దోహదపడతాయి. మరి ఆ జీవశాస్త్ర ప్రయోగశాల అంటే మన మన పాఠశాలలో ప్రత్యేకంగా జీవశాస్త్రానికి ఒక ప్రయోగశాలకు ఒక గది లేకపోవచ్చు, కానీ ప్రతి ల్యాబ్లో జీవశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు ఎక్కడో ఉండి ఉంటాయి. అంటే మనం పోయి చూస్తేనే మనకు కనిపిస్తాయి. కాబట్టి అవి మొదట ఉపాధ్యాయుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ లేదా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఒకసారి ప్రయోగశాలలోకి వెళ్ళి మనకు సంబంధించిన పరికరాలన్నీ ఏమేమి ఉన్నాయి, అంటే జీవశాస్త్ర బోధనకు లేదా మన ప్రయోగాల నిర్వహణకు అవసరమైన ప్రయోగ పరికరాలు ఏంది, రసాయనాలు ఏంది, ఎన్ని నమూనాలు ఉన్నాయి, ఎన్ని చార్టులు ఉన్నాయి. ఇప్పుడు చార్టులు అంటే ఒక పాఠశాలలో ఉన్న అన్ని రకాల చార్టులు కలిపి ఒక దగ్గర పెడతారు, అంటే సదరే వాళ్ళు లేక, అంటే అందులో ఫిజికల్ సైన్స్ ఉంటాయి, మన బయాలజీ ఉంటాయి, అవసరమైతే సోషల్ కూడా ఉంటాయి. మరి అవన్నీ ఒకసారి గంపగుత్తగా ఉన్నప్పుడు అంతా దుమ్ము పారకపోయి ఉంటుంది, మనకు తెలియని విషయం కాదు. మరి వాటిని వాడాలంటే మనం రెగ్యులర్గా ఒకటేసారి పోయి తీద్దామంటే అందులో మనకు అవసరమైన చాట్ ఎక్కడుందో తెలియదు. అంటే తరగతి గదికి వెళ్లే ముందు క్లాస్ తీసుకోవడానికి వెళ్లే ముందు చాట్ వెతకడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, పాఠశాల ప్రారంభం నెల ఏమిది అది జూన్ లోపటినే మనం ఒకసారి మన ప్రయోగశాలను శుభ్రపరచుకోవాలి, సర్దుకోవాలి, అవసరమైతే చురుకుగా ఉన్న ఒక ఇద్దరు విద్యార్థులను తీసుకొని మన పరికరాలు ఏమేమి ఉన్నాయో అన్నిటిని బయటకు తీసి ఆ పరికరాలను ఒక రఫ్ పేపర్ మీద నమోదు చేసుకోవాలి. మరి పరికరాలు ఏమున్నాయి, రసాయనాలు, చార్టులు, నమూనాలు, స్లైడ్లు అన్ని రాసుకొని తర్వాత వాటిని మనకు స్టాక్ రిజిస్టర్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ప్రయోగశాలలో ఏమేమి పరికరాలు ఉన్నాయి, ఏమేమి ఇప్పటిదాకా చెప్పిన అన్ని ఏమేమి ఉన్నాయో స్టాక్ రిజిస్టర్ ఉంటుంది. మరి ఆ స్టాక్ రిజిస్టర్ను అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి
సాక్ రిజిస్టర్ ను అప్డేట్ చేయడమే కాదు, మనకు ముందుగా తెలియాల్సిన విషయం ఏంటంటే మన జీవశాస్త్ర బోధన అంటే 8, 9, 10 తరగతుల జీవశాస్త్రమే కాకుండా 6, 7 తరగతుల సామాన్య శాస్త్రం కూడా చాలా పాఠశాలల్లో మనమే బోధిస్తున్నాం. కాబట్టి ఈ 6 నుంచి 10 తరగతులకు అవసరమైన ప్రయోగ పరికరాలు, రసాయనాలు, చార్టులు, నమూనాలు ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకోవాలి. చూసుకొని మనకి ఏమేమి అవసరమో ముందు తెలిసి ఉండాలి. మరి ఏమేమి అవసరమో ఉన్నాయి అనే లిస్ట్ మన దగ్గర ఉంటే ఏం లేవు అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. అంటే మనకు అవసరమైన లిస్ట్ లో నుంచి ప్రజెంట్ ఉన్నవి ఏంది, తిరిగి కావాల్సినవి ఏంది అనేది మనం ఒకసారి చూసుకుంటే ఆ మన దగ్గర లేని వాటిని అన్నింటినీ పేపర్ మీద రాసుకొని ప్రధానోపాధ్యాయులు గారి అనుమతితో అవునా ఆ పరికరాలన్నింటినీ పదార్థాలన్నింటినీ మనం ముందుగానే జూన్ కాకపోయినా జూన్ ఎన్నికలు కాకపోయినా జూలై వరకు అవసరమైన పరికరాలు, పదార్థాలు, రసాయనాలు అవునా చార్టులు అన్ని మనకు ల్యాబ్ లోకి వస్తేనే ఆ విద్యా సంవత్సరం మనం అన్ని ప్రయోగాలను నిర్వహించగలుగుతాం. అంటే ఏ ఒక్కటి లేకపోయినా ముఖ్యమైన పరికరం కానీ పదార్థం కానీ ఏ ఒక్కటి లేకపోయినా ప్రయోగాలను నిర్వహించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తం లేకుండా మాత్రం ఏ స్కూల్ ఉండదు, తప్పనిసరిగా ఎంతో 60% 70% పరికరాలు పదార్థాలు ఉంటాయి. మరి వాటిలో వాడదగినవి వాడలేనివన్ని మనకు అవసరమైనవిన్నో తెలుసుకొని ప్రధాన ఉపాధ్యాయుని సహాయంతో అవునా ఆ పరికరాలన్నీ సేకరించుకోవడం మన బాధ్యత. అంటే జూన్ ఎండింగ్ కాకపోయినా జూలై కల్లా అన్ని పరికరాలను మనము ఒకసారి సార్ వాయిస్ రావట్లేదు సార్, ఆడియో క్లియర్ గా లేదు. ఒకసారి నా దగ్గర మనం ముందుగానే ఒక లిస్ట్ తయారేసి పెట్టి ఉన్నాం మన ఫోరం తరఫున. కాబట్టి ఆ లిస్ట్ దాదాపు ఇప్పటికే చాలా మందికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ఎవరి దగ్గర అయితే లీడర్ గ్రూప్ లో అడిగితే తప్పకుండా వాళ్ళకు అందించడం జరుగుతుంది. మరి ఒకసారి గ్రూప్ లో లేని వాళ్ళు కూడా గ్రూప్ లో జాయిన్ అయితే మనం ఒకసారి చూడండి జీవశాస్త్ర ప్రయోగశాల. ప్రయోగశాల నిర్వహణ జీవశాస్త్ర ఉపాధ్యాయుని ఒకసారి కనుక మనం చూస్తే ప్రయోగాలు చేయడం అనేది జీవశాస్త్రంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ నైపుణ్యం. ప్రతి పాఠం తరగతి గది బోధన ప్రయోగశాల కృత్యం అనే రెండు భాగాలు విభజించబడి ఉంటుంది. అనగా పాఠంలో ప్రయోగాలు కృత్యాలు అంతర్భాగంగా ఉంటాయి. మరి జీవశాస్త్ర ఏమి ఉంటాయి ఏం చేయాలనేది మురళి సార్ నాకు అనిపిస్తుందా సార్? లేదు సార్, అదే వాయిస్ బ్రేక్ అవుతుంది. ప్రశాంత్ సార్, మురళి సార్, సార్ మురళి సార్, సార్ 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 రామకృష్ణ సార్ చెప్పండి సార్. డిస్కనెక్ట్ అయ్యింది సార్, వాయిస్ బ్రేక్ అయింది సార్ వాళ్ళది. శ్రీకాంత్
ప్రశాంత్ సార్ నేను ఇప్పటిదాకా స్క్రీన్ ఇచ్చాను, అది వచ్చిందా సార్? వచ్చింది సార్, వచ్చింది సార్. ఓకే, ఆ షేరింగ్ తో పాటు నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఆహా, స్లైడ్లు షేర్ చేసేటప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను అయితే. ఫ్యూ సెకండ్. స్లైడ్లు మీకు కనిపిస్తాయి కాబట్టి నేను చెప్పేది ఒకసారి స్లైడ్లను కూడా గమనించండి. ప్రయోగశాల నిర్వహణ మనకు జీవశాస్త్రం మొదట తెలియాల్సిన విషయంలో స్లైడ్లు చాటులు మరియు చేసిన మొక్కలు కొన్ని తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మనం. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. శ్రీకాంత్ ఒకసారి మురళి సార్ కి కో హోస్ట్ ఇవ్వండి. మురళి సార్ కు కో హోస్ట్ ఇవ్వండి శ్రీకాంత్ సార్. సార్ ఓకే సార్. శ్రీకాంత్ ఏం ప్రాబ్లం వస్తుంది చెప్పు చెప్పేటప్పుడు. సార్ ఒక్క నిమిషం సార్, మీరు షేర్ చేసేటప్పుడు అది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, షేరింగ్ లేకుండా చెప్పాలా మరి? ఓకే సార్. సార్ మురళి సార్ లేరు సార్ దాంట్లో, చెక్ చేసి. శ్రీకాంత్ ఒక్క నిమిషంలో నేను బ్యాక్ వస్తా. ఒక నిమిషం. సార్ మురళి సార్ ఒక్కసారి మీరు హ్యాండ్ రేజ్ చేయండి సార్. శ్రీకాంత్ శ్రీకాంత్ ఒకసారి విను. థ్యాంక్ యూ శ్రీకాంత్. రామకృష్ణ గారు కంటిన్యూ చేయండి. అయితే మురళి సార్ స్లైడ్ షేర్ చేసేటప్పుడు నా వాయిస్ వినబడట్లేదా? వినబడలేదు. నువ్వు నాకు ఆ స్లైడ్ నాకు పంపించి నేను షేర్ చేస్తాను చెప్పండి. ఓకే, నీకు పంపనా మరి స్లైడ్ పిపిటి మీకు పంపనా? పంపించి నేను షేర్ చేస్తాను, మీరు చెప్పండి. ఒక్క నిమిషం. చాలా మంది ఉపాధ్యాయులు వింటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. రామకృష్ణ గారు త్వరలో ఇప్పుడు వస్తారు. చాలా మంది ఏంటంటే వీడియో ఆడియో రెండు ఆఫ్ చేశారు. సో వీడియో ఆఫ్ చేసి ఉన్నారు, ఆడియో అంటే మేమే చేశాము. సో వీడియో ఆఫ్ చేసేసి కనబడతలేరు చాలా మంది, సుమారు ఒక 60-70 మంది. కొద్దిమంది మాకు ఇన్పుట్స్ ఇంతకుముందు తాజ్బాబు గారు చెప్పినట్లు కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ మీద రామకృష్ణ గారికి వీటి మీద సెట్ చేస్తారు. ఇప్పుడు అవే టాపిక్ తీసుకుంటున్నారు. ఎక్స్పెరిమెంట్స్ మీద, ఎక్విప్మెంట్ మీద, ఫీల్డ్ ట్రిప్ క్షేత్ర పరిశీలన మీద చెప్పారు. తర్వాత స్కిల్స్ అండ్ డయాగ్రామ్ స్కిల్స్ ని డెవలప్ చేయమని కూడా చెప్పారు. డయాగ్రామ్ స్కిల్స్ మీద ఎవల్యూషన్ అకాడమిక్ స్టాండర్డ్స్ లో వస్తుంది. సో ఈ రోజు మీకు ఎక్స్పెరిమెంట్స్, ఎక్విప్మెంట్, ఫీల్డ్ ట్రిప్స్ మీద రామకృష్ణ గారు మీతో
చర్చిస్తారు. ఓకే మురళి సార్, ఓకే అయితే ఈ షేరింగ్ కష్టం అవుతుంది కాబట్టి ఓవరాల్ గా చెప్పి వీళ్ళకి పీపీటీ తర్వాత వాట్సాప్ లో పెట్టేద్దామా? చెప్పండి. ఓకే ఉపాధ్యాయులందరికీ మరోసారి స్వాగతం. అనుకోని చిన్న టెక్నికల్ రీజన్, మన దగ్గర పీపీటీ ఆల్రెడీ ఫోన్ లో తయారు చేసింది ఉంది, కానీ అది మీకు షేర్ చేసే సమయంలో నేను చెప్పే అంశాలు క్లియర్ గా వినబడట్లేదని మన మురళి సార్ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు. కాకపోతే మరి ప్రయోగశాలలో ఆల్రెడీ ఉండవలసిన ఇక్కడి వరకు వచ్చిన మనము అవసరమైన పరికరాలను తెచ్చిపెట్టుకోవాలని చెప్పినాం. ప్రయోగాల నిర్వహణ విషయానికి వచ్చేసరికి ప్రయోగాలను మనము మనకున్న అలవాటు ఏంటంటే చాలా మంది ఉపాధ్యాయులకు పాఠ్యాంశం బోధన పూర్తయిన తర్వాత, అంటే పాఠ్యాంశ బోధన పూర్తయిన తర్వాత ఒకటేసారి అన్ని ప్రయోగాలు చేయడం, లేకపోతే ఒక నెలలో పాఠ్యాంశాలన్నీ చెప్పి ఒకటి లేదా రెండు పాఠాలకు సంబంధించిన ప్రయోగాలన్నీ ఒకేసారి చేయడం మనకున్న అలవాటు. అయితే ఈ అలవాటు కొంచెం మనం మార్చుకొని అంటే పాఠాన్ని బోధిస్తున్నప్పుడు యథావిధిగా ఏవైతే ప్రయోగాలు వస్తున్నాయో వాటిని అదే క్రమం లోపల, అంటే పాఠ్యాంశాన్ని బోధించే క్రమంలోనే ప్రయోగాలు నిర్వహిస్తే అది ఉపయుక్తంగా ఉంటుంది, దాని ఫలితం బాగా ఉంటుంది. మనము ఒకటో పాఠం పూర్తి చేసిన తర్వాత రెండో పాఠం ప్రారంభమైనాక గనక ప్రయోగాలు చేస్తే ఫలితం అంత బాగా ఉండదు. కాబట్టి ఏ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు ఏ క్రమంలో ప్రయోగం వస్తుందో అదే క్రమంలో మనం ఏం చేయాలి, ప్రయోగాన్ని నిర్వహించాలి. మరి ప్రయోగాలను నిర్వహించేటప్పుడు విద్యా ప్రయోగ పరికరాలను ప్రయోగం పరికరాలు పదార్థాలు అన్నింటికి తరగతి గదిలోకైనా తీసుకురావాల్సి వస్తుంది, లేదా వీలైతే స్థలం సరిపోతే విద్యార్థులనే ప్రయోగశాలలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ప్రయోగాలు నిర్వహించేటప్పుడు మనము అక్కడ పాటించాల్సిన జాగ్రత్తలను ముందే విద్యార్థులకు తెలియపరచాలి. తెలియపరిచిన తర్వాత మాత్రమే మనము ఏం చేయగలుగుతాము, వాళ్ళు ప్రయోగాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. లేకపోతే ఎక్కడో చోట పొరపాటు జరిగి అక్కడ విద్యార్థులకు కానీ లేకపోతే ఇక్కడ నిర్వహించే మనకు కానీ ఏమైనా జరిగే అవకాశము ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లుగా తరగతి గదిలో ఏ విధంగా అయితే విద్యార్థులు రన్నింగ్ నోట్స్ అంటే నోట్బుక్ పెన్ను తీసుకున్నారో ప్రయోగశాలలో కూడా ఏ విద్యార్థి ఒంటరిగా రాకూడదు, అంటే తప్పనిసరిగా ఒక రన్నింగ్ నోట్స్ నోట్ పుస్తకాన్ని అదేవిధంగా పెన్నును తీసుకొని వచ్చినట్లయితే ప్రయోగం నిర్వహించేటప్పుడు ప్రయోగం పేరు, మనం అక్కడ ప్రదర్శిస్తున్న నమూనాలు లేకపోతే చూపిస్తున్న స్లైడ్లు ఆ డేట్ వేసి అవన్నీ విధిగా రాసుకుంటారు. అదేవిధంగా ప్రయోగాన్ని కూడా ఉపాధ్యాయుడు ఒక్కడే తానే నిర్వహించకుండా ప్రయోగ నిర్వహణలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలి. విద్యార్థులను భాగస్వాములు చేసినప్పుడు మాత్రమే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. మరి ప్రయోగం నిర్వహిస్తున్నప్పుడు ఎక్కువసేపు ప్రయోగాన్ని చూడకుండా విద్యార్థుల మీద కూడా ఒకసారి దృష్టి ఉంచాలి. మరి వాళ్ళు సక్రమంగా ప్రయోగం నిర్వహణలో పాల్గొంటున్నారు అంటే ప్రయోగం నిర్వహించినప్పుడు మనకు కొద్ది మంది సాయమే అవసరమవుతుంది, అందరు విద్యార్థులు దాని నిర్వహణలో పాల్పంచుకోవచ్చు. కానీ మిగతా విద్యార్థులను మనం అలాగే వదిలేస్తే వాళ్ళు దీని పట్ల ఏకాగ్రత లేకుండా వేరే పనులు చేయడం, మాట్లాడడం, ఇంకేమైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తన ముందున్న తరగతి గదిలో ఉన్న లేదా ప్రయోగశాలలో ఉన్న విద్యార్థులందరినీ చూస్తూ వాళ్ళందరినీ ప్రయోగం నిర్వహణలో భాగస్వాములు చేస్తూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ మనము ఏం చేయాలి, ప్రయోగాన్ని నిర్వహించాలి. మరి ప్రయోగాన్ని నిర్వహించేటప్పుడు విద్యార్థులు ప్రయోగాన్ని నిశితంగా గమనించేలా వాళ్ళ ఏకాగ్రతను కొనసాగించాలి. మరి ప్రయోగ ఫలితం వచ్చేటప్పుడు వాళ్ళను తప్పనిసరిగా దాన్ని పరిశీలించమని చెప్పాలి. మరి వచ్చిన ప్రయోగ ఫలితాన్ని సాధారణీకరించాలి, అంటే ప్రయోగ ఫలితం వచ్చిన తర్వాత వాళ్ళకు నిర్ధారణ అవుతుంది. మరి ఆ నిర్ధారణ బట్టి ఆ ఫలితాన్ని సాధారణీకరించాలి, అంటే ఈ ప్రయోగాన్ని ఇంకే ఎప్పుడు ఎప్పుడు నిర్వహించినా ఇదే ఫలితం వస్తుంది, మరి ఫలితాన్ని విద్యార్థి తన నిజ జీవితంలో అవసరమైనప్పుడు దాన్ని వినియోగించడమే మనం సాధారణీకరణంగా మనము చెప్పుకుంటాము. కావున ఇది ప్రయోగశాల ప్రయోగాలు నిర్వహించే పద్ధతి. మరి ప్రయోగాలు నిర్వహించేటప్పుడు విద్యార్థులను చిత్తు బొమ్మలు గీసేలా ప్రోత్సహించాలి, అంటే ప్రయోగం మొత్తం ప్రయోగం మనం ప్రదర్శించిన నమూనా కావచ్చు, సూక్ష్మదర్శిని కావచ్చు, లేకపోతే ఏదైనా అవయవం కావచ్చు, డిసెక్షన్ అంటే హృదయము కిడ్నీ లాంటి డిసెక్షన్లు కావచ్చు, చేస్తే చిత్తు బొమ్మలు గీయమనాలి. అంటే ఎప్పటికీ అప్పటికప్పుడు నీట్ గా ఉన్న బొమ్మ గీయడం అనేది మరి ఇదంతా ప్రయోగశాల ప్రయోగ నివేదికను రాయాలి. ఇంతకు ముందే మనకు లింబాల్ సార్ చెప్పి ఉన్నాడు, మరి చాలా మంది ప్రయోగ నివేదిక ప్రయోగశాల నివేదిక రికార్డు అనేది మెయింటైన్ చేయడము లేదు. ఇది ముఖ్యమైన అంశం, అందరు నోట్ చేసుకోండి. మనము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరికైనా సరే
ప్రత్యేకంగా ప్రయోగశాల రికార్డు అనేది మెయింటైన్ చేయాలి. మరి ఏది రికార్డు ఎట్లా పెట్టాలి, ఏ బుక్ పెట్టాలంటే, 6-7 తరగతులకు మనకు 200 పేజీల పుస్తకం పెడితే సరిపోతుంది. కానీ 8, 9, 10 తరగతి విద్యార్థులకు మనం ఏం చేయాలంటే, ఇంటర్మీడియట్ లో ఏదైతే భౌతిక రసాయన శాస్త్రానికి వాడే రికార్డు వాడుతున్నారో ఆ రికార్డును తప్పనిసరిగా తెప్పించి మనం నిర్వహించే అన్ని ప్రయోగాల యొక్క నివేదికను ఇక్కడ ఆ బుక్ లో రాయించినట్లయితే మనకు ఎవరు అధికారులు వచ్చి చూస్తారని కాదు, అవునా, విద్యార్థులను కష్టపెట్టడం కాదు, వాళ్ళు నేర్చుకోవడం కోసం, వాళ్ళకు ప్రాక్టీస్ చేయించడం కోసం, వాళ్ళకు ఒక ఉత్సాహం ఏర్పడడం కోసం ఆ బుక్ నిర్వహించడం, దాంట్లో నివేదికలు రాయించడం చాలా అవసరం. కాబట్టి మర్చిపోకుండా ఇది నోట్ చేసుకొని ప్రతి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ప్రయోగశాల నివేదిక కోసం రికార్డును మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే 6-7 తరగతులకు నోట్ పుస్తకం సరిపోతుంది, 8-10 తరగతులకు మాత్రం తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లో వాడే భౌతిక శాస్త్రము లేదా రసాయన శాస్త్రం సంబంధించిన రికార్డు మనం ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ లో చూసే ఉంటారు. అటువంటిది మార్కెట్ లో అంటే బుక్ షాప్ బయట దొరుకుతాయి, మీకు తెలుసు, అది తీసుకొచ్చి పెట్టేయాలి. ఈ ఎందుకంటే ప్రతిసారి మనకు ఏదో రకంగా ఇన్స్పెక్షన్లు అవుతూనే ఉన్నాయి ఏ పాఠశాల అయినా సరే. ఒక సంవత్సరం ప్యానల్ ఇన్స్పెక్షన్ అన్నారు, ప్యానల్ ఇన్స్పెక్షన్ లేకపోయినా సరే మనకు ఈ ఎఫ్ఏ మార్కులను పరిశీలించడానికి సబ్జెక్ట్ టీమ్స్ అని ఏదో ఏదో ఒక విధంగా మనకు ఇన్స్పెక్షన్ అవుతూనే ఉంటుంది. మా స్కూల్ దూరంగా ఉంది, మా దగ్గరికి ఇన్స్పెక్షన్ ఎవరు రారు అనే ఉద్దేశం మనకు ఉండదు. ఎవరో వచ్చినప్పుడు టెన్షన్ పడే కంటే ఎవరు రాకముందే మన విధులు మనం నిర్వహిస్తే అది ఫలవంతంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏం చేయాలి, ఆ రికార్డును అనేది రాపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి మరి ప్రయోగశాలలో నివేదికలో ఉండాల్సిన అంశాలు మనం ఆల్రెడీ పీపీటీ తయారు చేసినాం, కానీ పీపీటీ షేర్ చేసే సమయంలో వాయిస్ బ్రేక్ అవుతుందని మన నిపుణులు అంటే ఆర్బీలు తర్వాత నిపుణులు చెప్తారు. కాబట్టి నేను ఇక్కడ రఫ్ గా రాసిన ఒక నేను రఫ్ నోట్స్ ని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ప్రయోగశాల నివేదికలో ఉండవలసిన అంశాలు. ఒకటి ప్రాథమిక వివరాలు, అంటే నివేదిక చాలా సమయంలో చాలా పాఠశాలలో ప్రయోగశాల నివేదిక ఏమవుతుందంటే ఎవరికి నచ్చిన విధానంలో వారు రాసుకుంటారు. ఎవరికి నచ్చిన విధానంలో వారు రాసుకుంటే మనకు యూనిటీ అనేది యూనిఫార్మిటీ అనేది ఉండదు. అంటే మరి అబ్జర్వేషన్ టీమ్స్ వచ్చినప్పుడు యూనిఫార్మిటీ లోపిస్తుంది. అంటే మన స్టేట్ వైడ్ మన జిల్లా ఒకటే కాదు, స్టేట్ వైడ్ గా కామన్ ప్రొఫార్మా ఒకటి ఉంది. ఆ ప్రొఫార్మానే మనం ఆల్రెడీ వివిధ శిక్షణ తరగతులలో అందరికి పంపడం జరిగింది, మరి మనకున్న వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా షేర్ చేయడం జరిగింది. అయినప్పటికీ కొందరి దగ్గర ఆ ప్రొఫార్మా తేడా అవుతుంది. కారణం ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ మెటీరియల్ అంటే గైడ్ కావచ్చు లేకపోతే క్వశ్చన్ బ్యాంక్ కావచ్చు అట్లాంటివి వాడడం వల్ల ఆ ప్రొఫార్మాలో ఏక కంటిన్యూటీ అనేది ఉండటం లేదు. కాబట్టి కామన్ గా ఇప్పుడు దీనికి సంబంధించిన పీపీటీ నేను మీకు తర్వాత షేర్ చేస్తా గ్రూప్ లో, దాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ షేర్ కావట్లేదు కాబట్టి అప్పటి వరకు ఒకసారి దీన్ని గమనించండి. ఒకటి ప్రయోగశాల నివేదికలో ఉండాల్సిన అంశాలు. ఒకటి ప్రాథమిక వివరాలు అంట మనం. ఈ ప్రాథమిక వివరాల్లో ఏం రాస్తామంటే, ఒకటోది ఉద్దేశం, రెండవది కావలసిన పరికరాలు, మూడవది తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతకుముందు నివేదికలో మనం చివరికి రాసేవాము, కానీ చివరికి రాయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు తెలిస్తేనే ప్రయోగాన్ని నిర్వహిస్తే మనకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి మూడో అంశంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాస్తా ఉన్నాం, ఇవి ప్రాథమిక వివరాలు. ఇక రెండో టాపిక్ వచ్చేసరికి నిర్వహించిన విధానం. ఈ నిర్వహించిన విధానంలో నాలుగవ అంశంగా ప్రయోగ విధానం అని రాస్తాం మనం. ప్రయోగ విధానం మన తెలుసు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు ఏంటండి ఫలితం ఏమొచ్చింది, అక్కడి వరకు ఆ ప్రయోగ విధానం ద్వారా మనం ప్రయోగం చేయడం జరుగుతుంది. మరి ప్రయోగం చేస్తున్న క్రమంలో వచ్చే మార్పులు రామకృష్ణ సార్ ఆడియో రావడం లేదు, సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చేయండి. రామకృష్ణ గారు సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి మాట్లాడండి. నమోదు చేయడం జరుగుతుంది. మరి ప్రయోగాన్ని నిర్వహించిన తర్వాత చేయాల్సి వస్తుంది, దాన్ని మనం మూడో అంశంగా ముగింపు సార్.
సార్ చెప్పండి మురళి సార్. సిగ్నల్ ఉంది సార్, వినబడట్లేదా? ఫలితాల విశ్లేషణ, ఫలితాల విశ్లేషణ అనేది చేస్తున్నా వినబడ. రామకృష్ణ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఫలితాల విశ్లేషణ దగ్గర మనం ఉన్నాం. మరి ఈ ఫలితాల విశ్లేషణ అంటే ప్రయోగాన్ని చేస్తున్న క్రమంలో ఏమేమి ఫలితాలు వచ్చినాయి, మార్పులు ఏమి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, తుదిగా ఫలితం ఏమొచ్చింది అనేది అక్కడ విశ్లేషిస్తాం. విశ్లేషించిన తర్వాత సాధారణీకరణం. సాధారణీకరణం అంటే మనం ఆల్రెడీ ఇక్కడ రాసి ఉన్నాం, వచ్చిన ప్రయోగ ఫలితాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావడం, కార్యకారణ సంబంధాన్ని తెలియజేస్తుంది. మరి ఈ వచ్చిన ఫలితాన్ని విద్యార్థి మున్ముందు తనకు అవసరమైన సందర్భంలో వాడతాడు, దాన్నే మనం సాధారణీకరణం అని అంటాం. ఈ రకంగా మనం ప్రయోగాన్ని నిర్వహించాలి. మరి ప్రయోగాన్ని నిర్వహించిన తర్వాత చివరికి మనకు ప్రయోగం నిర్వహించిన తర్వాత ప్రయోగ నివేదికను మూల్యాంకనం చేయడం. అంటే మనకు ఆల్రెడీ 3-4 FA ఉన్నాయి, అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ లో మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోగం చేస్తా ఉన్నాం. మరి ఆ ప్రయోగాన్ని ఏ రకంగా మూల్యాంకనం చేయాలి అంటే మూల్యాంకనం చేసేటప్పుడు 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రయోగాన్ని చేస్తున్నప్పుడు పిల్లలను పరిశీలించడం. అంటే ప్రయోగ నిర్వహణలో పిల్లవాడు ఎంతవరకు పార్టిసిపేట్ అవుతుండు, వానికి ఉత్సుకత ఎంతవరకు ఉంది, స్తబ్దుగా ఉన్నాడా లేకపోతే చురుగ్గా పాల్గొంటుండా, అవునా లేకపోతే ఎవరైనా డిస్టర్బ్ చేస్తుండా, నాకు పట్టింపు లేని విధంగా ఉంటుండా. కాబట్టి మనకు ఎవరు ఎలాంటి వారు అనేది ముందే తెలిసి ఉంటుంది. అయినప్పటికీ ఒకసారి దృష్టి పెట్టి విద్యార్థి ఏ విధంగా పార్టిసిపేట్ అవుతుంది అనే దానికే ఇక్కడ 7 మార్కులు ఉన్నాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రయోగశాల రికార్డు ఎంత మంచిగా రాసినా సరే ఆ రికార్డుకు మనం ఇచ్చే మార్కులు ఏంటంటే కేవలం 3 మార్కులు మాత్రమే. అంటే విద్యార్థి తరగతి గదిలో కానీ, అంటే ఇక్కడ ప్రయోగం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రయోగశాలలో విద్యార్థి యొక్క పార్టిసిపేషన్ ఏ రకంగా ఉంది అనే దానికి మనకు 7 మార్కులు కేటాయించాలి మనము. మరి రికార్డు రాసినందుకు, నీట్ రికార్డు రాసినందుకు 3 మార్కులు. ఈ రకంగా మొత్తానికి 10 మార్కులకు మనం దీన్ని ప్రయోగాలకు కేటాయించాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనం నమోదు చేసేటప్పుడు కూడా, మార్కులు వేసేటప్పుడు కూడా ఈ రకంగా ఎట్లా 7 మార్కులకు ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి అనుకో, అదేవిధంగా 6+3=10 మార్కులు ఆ రకంగా రాసి ప్రయోగశాల నివేదికను నివేదికలో మనం మూల్యాంకనం చేసి కింద సంతకం, ఆ తర్వాత తేదీ పెడితే ఇది ప్రయోగశాల నివేదిక అవుతుంది. కాబట్టి ఈ విషయాలను అందరూ గుర్తుపెట్టుకోవాలని సవినయంగా కోరుతూ ఇప్పుడు నెక్స్ట్ 2వ అంశము ప్రాజెక్టులకు వెళ్దాం మనం ఒకసారి. మురళి సార్, ఇంకొకసారి నేను PPT ట్రై చేస్తాను, వస్తే అది కొంచెం డిస్ప్లే చేస్తా ఒకవేళ నీకు ఇబ్బంది అయితే. ఓకే, ఒక్క నిమిషం నేను షేర్ చేస్తాను నీకు. రామకృష్ణ గారు టైం మిగిలితే సైన్స్ కిట్స్ మీద కూడా కొందరు అడిగారు, దృష్టిలో పెట్టారు సైన్స్ కిట్స్ ఎట్లా వినియోగించుకోవాలని. మనకు సైన్స్ కిట్స్ ఓకే ఓకే, చాట్ బాక్స్ లో మెసేజ్ వచ్చింది. సరే సరే, ఇప్పుడు ప్రయోగశాల అయిపోయింది, మీకు ప్రాజెక్టులు షేర్ చేస్తాను. టైం ఉంటే లేదంటే ఇంకొక రోజు. అందరూ ఒక నిమిషం, ఒక కొన్ని సెకండ్లు ఆగండి, ఇక్కడ షేరింగ్ జరుగుతూ ఉంది, ఏమనుకోదు. చాలా మంది ఉపాధ్యాయులు రీనేమ్ చేసుకోమంటే ఇంకా చాలా మంది చేయలేదు. నెక్స్ట్ రేపు మీటింగ్ లకు వచ్చేటప్పుడు అందరూ దయచేసి రీనేమ్ చేసుకోండి. ఇంకా మీ ఫోన్ల పేర్లే కనబడుతున్నాయి, మీ పేర్లు కనబడకుండా చాలా ఉన్నాయి. దయచేసి రేపు జాయిన్ అయ్యేటప్పుడు ప్రీమియం చేసుకొని జాయిన్ కాగలరు. ఓకే, ప్రాజెక్టుల విషయానికి వస్తే నేను, మురళి సార్ నేను వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుంది, మాట్లాడండి. సరే, నేను చెప్తూ షేర్ చేస్తా. అయితే ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి ప్రాజెక్ట్ అనేవి మన పాఠ్య పుస్తకంలో పాఠ్యాంశానికి అనుగుణంగా ఉండాలి. మరి ప్రాజెక్టులు బుక్ లో ఉన్నవే కాకుండా కాలానుగుణంగా
సమయానుగుణంగా మనం వేటి మన కాంటెంట్ కి సంబంధించి మన పాఠ్యాంశానికి అనుబంధంగా వేటినైన మనము ఇవ్వచ్చు. ప్రాజెక్ట్ ఎన్ని రకాలు ఏంటి ఏమేమి లేదు కూడా పవర్ పాయింట్ మురళి సార్ మీకు పంపిస్తాం ఒకసారి చూడండి. సరే వచ్చిందా సార్? మీరు కంటిన్యూ చేయండి. వచ్చింది. వచ్చింది. ఓకే సార్. ఓకే మురళి సార్ పీపీటీ షేర్ చేశాడు, నేను క్లాస్ ని కంటిన్యూ చేస్తాను. సో మీ ఫాంట్ సూట్ అవుతలేదు అని. ఓకే క్యారీ ఆన్. సెట్ అవుతలేదు కదా మీ ఫాంట్ కరెక్ట్ కాదు. ఓకే మీరు చెప్పండి. పీడిఎఫ్ పెడితే అవుతుంది, మీరు పెట్టలేదు. నేను ఆల్రెడీ తయారు చేసిన. సరే ఇంకా మీరు మాట్లాడండి, ఇంకా మీ దగ్గర పెట్టుకోండి. ఓకే ఏ టాపిక్ చెప్తున్నారు? ఇదే ప్రాజెక్ట్ చెప్తామని. ఓకే ఓకే సరే అన్న. ప్రాజెక్ట్ల కంటే ముందు లాస్ట్ టాపిక్ గురించి తీసుకొస్తాం. క్షేత్ర పర్యటనల విషయాలు అంటే మనకు ఈ సెషన్ లో ఉన్న అంశాలు మూడు: ఒకటి ప్రయోగశాల నిర్వహణ, రెండవది ప్రాజెక్టులు, మూడవది క్షేత్ర పర్యటన. అయితే ఫస్ట్ చివరికి క్షేత్ర పర్యటనలు మనం తీసుకుందాం. క్షేత్ర పర్యటనల విషయానికి వచ్చేసరికి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని ఎల్లప్పుడూ ఓవరాల్ గా క్లాస్లోనే చెప్పడమే కాకుండా కొన్ని ప్రయోగాలు చేయడమే కాకుండా మనకు అందుబాటులో ఉన్న విషయాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడం కూడా చాలా అవసరం. మరి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతి చెందితే వాళ్ళు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి తరగతి గది బోధన ఎల్లప్పుడూ నాలుగు గోడల మధ్యనే కాకుండా బోధన పాఠశాల అవతలికి కూడా వెళ్ళాలి. అవతలికి వెళ్ళాలంటే విద్యార్థులను ప్రత్యక్షంగా కొన్ని ప్రదేశాలను సందర్శింపజేయాలి, అంటే అవసరమైన ప్రదేశాలు. ఏమయ్యేవి? మనం పంట పొలాలను సందర్శింపజేయచ్చు, అంటే వ్యవసాయ పంట రకాలు, వ్యవసాయ పనులు, మరి పంటల మీద వచ్చే తెగుళ్ళు మొదలైన అంశాలను పరిశీలించడానికి పంట పొలాలు తీసుకెళ్లొచ్చు. మరి హైదరాబాద్ లో ఉన్న పాఠశాలల్లో పంట పొలాలు చూడాలంటే వాళ్ళు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, కానీ మనకు అవసరం లేదు. చాలా పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి, లేదా ఈ కొన్ని కొన్ని టౌన్లు ఉంటే టౌన్ దాటంగానే మనకు పంట పొలాలు కనిపిస్తాయి. కాబట్టి ఈ పంట పొలాలు, పంటల రకాలు, వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా విద్యార్థులను ఒకసారి కనుక మనం తీసుకెళ్ళినట్లయితే మనము ఆ ప్రత్యక్ష అనుభూతిని వాళ్ళకు కలిగించిన వాళ్ళం అవుతాం. మరి క్షేత్ర పర్యటనలు చేసేటప్పుడు ఏ ప్రదేశాలకు మనం తీసుకెళ్ళి వెళ్ళాలి ఒకసారి లిస్ట్ కనుక చూసినట్లయితే ఒకటి పంట పొలాలు, రెండవది కోళ్ల ఫారంలు, డైరీ ఫారంలు, దగ్గరలో ఉన్న డ్యాంలు లేదా అడవులు, జంతు ప్రదర్శనశాలలు, అదేవిధంగా బొటానికల్ గార్డెన్లు,
పాల శీతలీకరణ కేంద్రాలు, పట్టుపురుగు పెంపక కేంద్రాలు, ఈ రకంగా మనకు అవసరమైన చాలా ప్రదేశాలను విద్యార్థులకు నేరుగా తీసుకొని వెళ్ళి వాళ్ళను ఆ ప్రత్యక్ష అనుభూతిని పొందినట్లయితే, అక్కడ తీసుకెళ్లిన తర్వాత అంటే కేంద్ర పర్యటన వెళ్ళడానికి ముందు ఇక్కడ కూడా ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని పర్మిషన్ అనేది తీసుకోవాలి. ప్రధానోపాధ్యాయుని చెప్పకుండా ఎప్పుడు పిల్లల్ని బయటకు తీసుకుపోవద్దు, తీసుకుపోతే అది సమస్యాత్మకం అవుతుంది. కాబట్టి ప్రధానోపాధ్యాయుని అనుమతితో ఏదైనా ఒక తరగతి పిల్లలను మనము అవసరమైనప్పుడు పాఠశాల నుంచి బయటకు తీసుకుని వెళ్ళి ఈ క్షేత్ర పరిశీలన చేయాలి. మరి వెళ్ళడానికి ముందే ప్లానింగ్, అంటే క్షేత్ర పరిశీలన ఎక్కడ వెళ్తున్నావు, అక్కడ ఏమేమి పరికరాలు అవసరమవుతాయి, ఏమేమి జాగ్రత్తలు అవసరమవుతాయి అనేది ముందు విద్యార్థులకు తెలియపరిచి ఖచ్చితంగా ఒక పెన్ను నోట్బుక్ ఆ తర్వాత వర్క్షీట్ ఇచ్చి వాళ్ళకి క్షేత్ర పర్యటనకు తీసుకెళ్ళినట్లయితే మనకు అక్కడ క్షేత్ర పర్యటనలో వెళ్ళిన తర్వాత విద్యార్థులను అక్కడంతా పరిశీలింపజేయాలి. పరిశీలించే క్రమంలో ఏమైనా మనం సేకరించే తగిన ఉన్నావా, అంటే ఏదైనా ఒక శాంపుల్, అక్కడ ఉన్న మొత్తం అంశాలు కాకుండా ఒక కొన్ని శాంపుల్స్, ఉదాహరణకు నదీ తీరానికో సముద్ర తీరానికో వాగుకో వెళ్ళినామనుకో, ఆ వాగులో మనకు ఏమేమి దొరుకుతాయి, అంటే జంతువుల అవశేషాలు కానీ వృక్షాల అవశేషాలు కానీ చిన్న చిన్న జంతువులు కానీ మనకు కనబడే అవకాశం ఉంది, ఉదాహరణకు ఆల్చిప్పలు గవ్వలు అవునా మనం కాపిష్కలు అంటాం, అట్లాంటివి కనుక సేకరించి అదేవిధంగా అక్కడ అక్కడ దొరికే జంతువుల ఫోటోల రూపంలో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఇవన్నీ పరిశీలిస్తున్న క్రమంలో విద్యార్థులను ఏం చేయాలంటే వాళ్ళ నోటు పుస్తకంలో, అంటే బయటికి వెళ్ళినప్పుడు విద్యార్థులు ఎక్కువగా మాట్లాడడానికి పరిగెత్తడానికి ఒకరిపైన ఒకరు చెప్పుకోవడానికి లేకపోతే ఏదైనా ప్రమాదశాత్తు తొక్కడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆశాంతం వలన పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తెలియజేస్తూ అవసరమైన సమాచారాన్ని వస్తువులను అక్కడ నుంచి సేకరింపజేసుకోవాలి. సేకరించుకున్న తర్వాత వాటిని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఆ రోజు తిరిగి పాఠశాలకు మనం వస్తాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దానిపైన సమీక్ష అనేది జరగాలి. సమీక్ష జరిగితేనే మనకు ఆ క్షేత్ర పర్యటన యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. ఇక్కడ ఈ ట్రైనింగ్ లో క్షేత్ర పర్యటన చెప్పాల్సిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ అందరికి క్షేత్ర పరిశీలన ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ అంటే, చాలా మంది మేము సమయాభావం వలన లేకపోతే సిలబస్ అయిపోతలేదను లేకపోతే రకరకాల పనుల వలన దగ్గరలో ఉన్న క్షేత్రాలను కూడా మనం విద్యార్థులకు సందర్శిస్తలేము. ఇది చాలా విషయాలకు అందుబాటులో ఉన్నా, అంటే 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నాయి, కొన్ని 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి కూడా చూపించలేకపోతే మనం సమర్థవంతంగా బోధనను చేయలేం. వాళ్ళు మనం తరగతి చెప్పింది ఎంతవరకు ఇంటారో కానీ క్షేత్ర పర్యటన తీసుకెళ్లిన విషయాలు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, అది మనందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడెక్కడ మనకు పాఠశాలకు అందుబాటులో ఏమేమి ఉన్నాయో మనం ముందు విశ్లేషించుకోవాలి. మన పాఠశాల చుట్టూనే మనం చూడకపోతే అవి వేరే పాఠశాల వాళ్ళు చూస్తే మనకు ఒక రకంగా బాధాకరమైన విషయమే కదా. కాబట్టి మన పాఠశాలకు అందుబాటులో విద్యార్థులకు తీసుకెళ్లి సందర్శింపదగినవి ఏమేమి ఉన్నాయి, ఉదాహరణకు ఏమేమి ఉన్నాయి మనం పరిశీలిస్తే మనకు తెలుసు. పంట పొలాలు డైరీ ఫామ్ అంటే కోళ్ళ ఫారాలు ఉంటాయి, కొందరికి డైరీ ఫామ్ ఉంటుంది, లేకపోతే పాల శీతలీకరణ కేంద్రం ఉంటుంది, లేదా దగ్గరలోనే పట్టుపురుగుల కేంద్రాలు ఉంటాయి. మరి పట్టుపురుగులను 1 లేదా 2 కిలోమీటర్ల దూరంలో పెట్టుకొని మనం ఎంతసేపు థియరిటికల్ గా ఉపన్యాస పద్ధతిలో బోధిస్తే సరిపోదు కదా. కాబట్టి అదేవిధంగా కోళ్ళ ఫారం గురించి చెప్పేటప్పుడు కోళ్ళు బ్రాయిలర్ కోళ్ళు లేని కోళ్ళు అని చెప్తా ఉన్నాం, మరి అందుబాటులో కోళ్ళు ఉన్నప్పుడు ఒకసారి తీసుకెళ్తే అక్కడ ఏమేమి విధానాలు అవలంబిస్తున్నారో విద్యార్థి నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాల శీతలీకరణ కేంద్రం పాలను మనం మైనార్టీలో నిల్వ చేస్తామని చెప్తాం, మరి అది దగ్గరలో ఉన్నప్పుడు దాని దగ్గరికి తీసుకెళ్ళాలి. లేదా ఊర్లో చాలా మంది కుటీర పరిశ్రమలు పెట్టుకుంటా ఉంటారు, లేదా కుల వృత్తులు ఉంటాయి, ఆ కుల వృత్తులను కూడా ఒకసారి విద్యార్థిని తరగతి గదిలో నుంచి బయటకు తీసుకెళ్లి ప్రత్యక్షంగా పరిశీలింపజేస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు, ఆ విషయాలు చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు, అంటే మనల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. కావున విద్యార్థులను ఎప్పుడు తరగతి గదికే పరిమితం చేయకుండా ఫస్ట్ తన పాఠశాల చుట్టూ ఏమేమి ఉన్నాయి, తనకు 1 కిలోమీటర్ రేడియస్ లో ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఆ తర్వాత 1 5 కిలోమీటర్ రేడియస్ లో ఏమేమి అందుబాటులో ఉన్నాయి, కొందరికి పార్కులు అందుబాటులో ఉంటుండొచ్చు, కొందరికి వస్తు ప్రదర్శనశాలలు అందుబాటులో ఉంటుండొచ్చు, ఇప్పటిదాకా చెప్పిన ఒక్కొక్కరికి అందుబాటులో ఉంటే అవన్నీ కనుక ముందు మనం చూపిస్తే ఈ చిన్న చిన్న దగ్గర
వాటికి హెడ్ మాస్టర్ గారు పర్మిషన్, ఇక్కడ నుంచి 50-60-70 కిలోమీటర్లు పోతున్నప్పుడే సమస్య వస్తుంది, కానీ దగ్గరలో ఉన్న ఈ క్షేత్రాలన్నింటినీ పరిశీలించడానికి ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు సులభంగా అనుమతినిస్తారు. కావున వారానికి ఒకటి లేదా కనీసం 15 రోజులకు ఒకటి లేదా నెలకు 2 చొప్పున క్షేత్ర పర్యటన తీసినట్లయితే విద్యార్థులు చూడడం ద్వారా, ప్రత్యక్షంగా చూడడం ద్వారా నేర్చుకుంటారు, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఆ విషయం మీద మనం దృష్టి పెట్టి ఇక్కడ నుంచి సంగారెడ్డి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు అందరూ తమ బోధనల్లో ప్రయోగాలను భాగస్వామ్యం చేయడంతో పాటు క్షేత్ర పరిశీలనలు కూడా చేయాలని మేము ఆర్పిల అందరి తరఫున సవినయంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రయోగాలు చాలా మంది చేస్తూ ఉన్నారు, ఫోటోలు పెడతా ఉన్నారు, చాలా మంది తెలుసు. క్షేత్ర పర్యటనల విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. కావున ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు కరోనా సిచ్యుయేషన్ లో మనం అందరం ఇళ్ళకే పరిమితమైన త్వరలో వ్యాక్సిన్ వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొంటే విద్యార్థులకు క్షేత్ర పరిశీలనలను మనం బోధనలో భాగస్వామ్యం చేస్తారని నేను కోరుకుంటూ ఈ క్షేత్ర పరిశీలన టాపిక్ ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. మురళి సార్, రామకృష్ణ గారు, ఏమైనా పీపీటీ ఓపెన్ అవుతలేదా? పీపీటీ మీ ఫాంట్ మీరు పీడిఎఫ్ చేయలేదు, మీ ఫాంట్ వేరే వస్తున్నాయి కదా, మళ్ళీ పీడిఎఫ్ ఫార్మాట్ లో పంపాలా? పంపు, పంపితే యాజ్ వస్తుంది. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, సో అందరు ఉపాధ్యాయులకి మనం ప్రాజెక్ట్ లో ఏ రామకృష్ణ గారు చెప్పినట్లు సో అంశాలని ఒక మోడల్ ప్రాజెక్ట్ మనకు విద్యార్థులకు ఇచ్చి సో ఆ ప్రాజెక్ట్ లో ఉండే అంశాలు ఏంటి అనేది ఒక క్లాస్ తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఇస్తే బాగా. ఎందుకంటే మేము వెరిఫికేషన్ ఎస్ఎస్సి వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ప్రాజెక్టు ఇలా ఉంటే ఎలా అనే క్వశ్చన్ వస్తుంది మాకి. అంటే ప్రాజెక్ట్ లో ఉన్న అంశాలు ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కావడం లేదు. అందులో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలు కానీ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి వివిధ అంశాలు కానీ ఎక్కడ రిఫ్లెక్ట్ కావడం లేదు. ఒక ప్రాజెక్ట్ అనేది రేపు ఫ్యూచర్ లో ఇలా ఉంటుందా అని వాళ్ళు మాకు ఇలా నేర్పారన్నట్టు కాకుండా ప్రాజెక్ట్ లో ఉన్న అంశాలని ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్లుగా అన్ని ఫాలో అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఆ ప్రాజెక్ట్ లో ఉన్న అంశాలకి దేనికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొద్ది మంది ఏం చేస్తున్నారు, మార్క్స్ ఎలా ఇస్తున్నారు అంటే 5 మార్క్స్కి లేదా 2.5 మార్క్స్కి ప్రాజెక్ట్ లోనే వేసేస్తున్నారు. అలా కాకుండా వాటిని 10 మార్క్స్కి వేసుకొని మనకు మార్క్స్ షీట్ లో మాత్రమే 5 మార్క్స్ వేయాలని అది మర్చిపోయేలా వేస్తున్నారు. సో ఇబ్బంది అవుతుంది. ఇది యూనిఫామ్ గా ఉండాలని నా ఉద్దేశం. అన్ని స్కూళ్ళలో ఒకటే రకంగా ఉంటే అప్పుడు బాగుంటుందని నా ఉద్దేశం. సో రామకృష్ణ గారు కంటిన్యూ చేయండి. సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ పీపీటీ మీకు పీడిఎఫ్ రూపంలో పంపిన, ఒకసారి నేను కూడా షేర్ చేసి చూస్తాను. పీడిఎఫ్ ఓపెన్ మీ డేటా సరిపోదు. ఓకే, దేనికి సరిపోదు? మీ షేర్ చేసినప్పుడు నెట్ ఎక్కువ తీసుకుంటుంది అందుకని సరిపోదు. ఒక్క నిమిషం, నేను ఒకసారి లాస్ట్ ట్రయల్ చేసి చూస్తాను. అందరూ ఒక కొన్ని సెకండ్స్ సహకరించగలరని కోరుకుంటున్నాను. ఒక నిమిషం మురళి సార్, ఓపెన్ అవుతుందా ప్రాజెక్ట్ స్క్రీన్ పైన? అవుతుంది. ఓపెన్ అయిందా సార్? ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ప్రాజెక్టులు రకాలు అందరికి కనిపిస్తుంది అనుకుంటా. మనము ప్రాజెక్టు అంటే ఏందో ముందుగా ఒకసారి చూద్దాం. కనిపిస్తుంది సార్ ప్రాజెక్టు అనగా? కనబడుతుంది, మీరు కంటిన్యూ చేయండి. పాఠశాలలో గాని పాఠశాల వెలుపల గాని విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా సాధించే దానిని ప్రాజెక్టు అని అంటాం. అంటే ప్రాజెక్టు అంటే సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి దానికి అధ్యయనం చేసి పరిష్కార మార్గాన్ని కనుగొనడమే ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్టును మనకు బోధనలో అంతర్భాగంగా చేయడం జరిగింది. కాబట్టి అవసరమైన ప్రాజెక్టులు మనం 4 ఫార్మేటివ్ ఎగ్జామ్లకు 4 ప్రాజెక్టులు పెడితే సరిపోతాయనే ఉద్దేశం నుంచి బయటపడి చాలా అంశాలను విద్యార్థులకు ప్రాజెక్టు రూపంలో ఇచ్చి కూడా మనం బోధనను ముందుకు తీసుకెళ్ళవచ్చు. మరి ఈ ప్రాజెక్టులను కనుక చూసినట్లయితే ప్రాజెక్టులు ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి చూస్తే ప్రాజెక్టులు రకాలు సాధారణంగా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి పాల్గొనే సభ్యుల ఆధారంగా, రెండవది విషయ స్వభావం ఆధారంగా, మూడవది కాలపరిమితి ఆధారంగా.
మరి ఇవన్నీ మనం ఇంతకు ముందే చూసుకున్నాం, చాలా మందికి తెలిసే ఉంటది. అయినప్పటికీ ఒకసారి పునఃస్మరణ గుర్తు మరోసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో జరిగింది. మరి ఇందులో పాల్గొనే కనుక ఒకసారి మనం తీసుకుంటే ఇందులో వ్యక్తిగత ప్రాజెక్టులు మరియు జట్టు ప్రాజెక్టులు రెండు ఉంటాయి. మరి ఒకే విద్యార్థికి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇచ్చినట్లయితే దాన్ని వ్యక్తిగత ప్రాజెక్ట్ అంటారు. దానికి ఉదాహరణగా మన పాఠశాలలో ఉండే కంపోస్ట్ గుర్తుపై చేయమని చెప్పచ్చు. మరి జట్టు ప్రాజెక్ట్ అన్నప్పుడు తరగతి గదిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒకటి కంటే ఎక్కువ మంది అంటే తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉంటుంది. ఇద్దరిని కలిపి గ్రూప్ జట్లు చేయొచ్చు, ముగ్గురు నలుగురు ఐదు మంది ఆరు మంది, ఎక్కువ ఉంటే పది మంది కూడా, పది మంది ఉంటే వరకు చేరి కష్టమవుతుంది. ఒక ఆరు నుంచి ఎనిమిది మందికి జట్టుగా ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని మనం జట్టు ప్రాజెక్ట్గా చెప్తాం. ఉదాహరణకు మరి జట్టు ప్రాజెక్ట్ ఉదాహరణగా ఆడి చేయమని చెప్పడం కూడా దీనికి వస్తుంది. అదేవిధంగా మరి రెండో రకం తీసుకుంటే విషయ స్వభావం ఆధారంగా ప్రాజెక్ట్. మరి విషయ స్వభావం ఆధారంగా తీసుకుంటే అందులో సమాచారం సేకరణ ప్రాజెక్టు, తర్వాత రెండు నిజ నిజీకరణ ప్రాజెక్టు, మూడవది సృజనాత్మక ప్రాజెక్ట్, నాలుగవది సమస్య పరిష్కార ప్రాజెక్ట్. వీటిలో దాని గురించి చూస్తే సమాచార సేకరణ ప్రాజెక్టులో ఏముంటది అంటే అవసరమైన సమాచారాన్ని సేకరించడం. ఆ సార్ సౌండ్ క్లారిటీ లేదని చాట్ వస్తుంది. సౌండ్ క్లారిటీ లేదా? మరి ఇది పీపీటీ స్క్రీన్ షేరింగ్ ఆపేనా మోది సార్? ఓకే మీరు ఆపేసేయండి, నేను షేర్ చేస్తాను. మీరు ఆపేసేయండి. ఓకే నేను స్క్రీన్ షేరింగ్ ఆపేసి ఓవరాల్ గా చెప్తా చూద్దాం. స్టాప్ షేరింగ్. సరే ఇప్పుడు అయిపోయింది అంటే చెప్పండి రామకృష్ణ గారు. మురళి సార్ మీరు పీపీటీ చేసిన? అవునవును. ఇక్కడ సమీకరణ ప్రాజెక్టు మరి సమాచార సేకరణ చేసే ప్రాజెక్టులో రెండోది సమాచార ప్రాజెక్టు. ఇందులో సమాచారం మనం ఎక్కడికి సేకరిస్తాం అంటే ఒకటి ఇందులో ప్రధానంగా విషయ పరిశీలన సమాచార నివేదిక రూపంలో ఇలా ప్రధానంగా ఉంటాయి. మరి ఇందులో ఉదాహరణ ఏంటంటే పరిసరాల్లో దొరికే వివిధ రకాల ఆహార పదార్థాలు వాటిలో గల అంశాలపై అధ్యయనం చేయడం ఇందులో ప్రధానం. మరి రెండో ఉదాహరణ తీసుకోవచ్చంటే సమీపంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఇందులో ప్రధానంగా మనం ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తాం. కాబట్టి దీన్ని సమాచార సేకరణ ప్రాజెక్ట్ చెప్తా ఉన్నాం. మరి విశేష స్వభావం ఆధారంగా ఉన్న ప్రాజెక్టులో రెండవది నిజ నిర్ధారణ ప్రాజెక్ట్. నిజ నిర్ధారణ ప్రాజెక్ట్ అంటే ఏదైనా ఒక సమస్యను ప్రయోగం నిర్వహించి ఆ ప్రయోగం ద్వారా నిజాన్ని నిర్ధారిస్తే దాన్ని మనం నిజ నిర్ధారణ ప్రాజెక్ట్ అంటాం. విద్యార్థులు చాలా మన సామాన్య శాస్త్రంలో కానీ జీవశాస్త్రంలో కానీ చాలా అంశాలపైన మనకు ప్రయోగాలు అంతర్భాగంగా ఉన్నాయి. మరి ప్రయోగాన్ని అంతర్భాగంగా చేసుకొని ఫలితాన్ని రాబట్టి నిజాన్ని నిర్ధారిస్తే దాన్నే మనం నిజ నిర్ధారణ ప్రాజెక్ట్ అంటాం. అంటే నిజ నిర్ధారణ ప్రాజెక్టులో ప్రయోగం అంతర్భాగంగా ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు విద్యార్థి ఆహార పదార్థంలో మనం పిండి పదార్థాలు ఉందని గుర్తించే పరిచయం అయోడిన్ పరీక్ష చేయాలి. మరి అయోడిన్ పరీక్షకు అవసరమైన పదార్థాలు పరికరాలు తీసుకొని ఆ
పిండి పదార్థానికి అయోడిన్ కలిపినప్పుడు నీలిరంగు వస్తే అక్కడ నీలిరంగు అంటే అయోడిన్ తో నీలిరంగు ఇచ్చే పదార్థాలన్నీ పిండి పదార్థాలుగా మనం చెప్తాం. దీన్ని నిజ నిర్ధారణ ప్రాడక్ట్ గా మనము చెప్తాం. ఈ రకంగా అనేక ప్రయోగాలు అంతర్భాగంగా ఉన్న ప్రాజెక్టులను నిజ నిర్ధారణ ప్రాజెక్టులు అంటారు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే సృజనాత్మక ప్రాజెక్ట్, సృజనాత్మక ప్రాజెక్ట్ అంటే ఒక ప్రయోగం చేయడానికి అవసరమైన పరికరాలు లేనప్పుడు విద్యార్థి ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించి ఆ ప్రయోగాన్ని పూర్తి చేసి ఫలితాన్ని రాబడితే దాన్ని మనం ఏమంటాం అంటే నిజ నిర్ధారణ ప్రాజెక్ట్ అని అంటాం. మరి నిజ నిర్ధారణ ప్రాజెక్ట్ ఏమనొచ్చు, ఉదాహరణకు మామూలు స్టెతోస్కోప్ కాకుండా ప్రత్యామ్నాయ స్టెతోస్కోప్ ను కనుక విద్యార్థి తయారు చేస్తే దాన్ని సృజనాత్మక ప్రాజెక్ట్ అంటే మనం ఒక పరికరం లేదు నాయన, ఈ పరికరం లేని కారణం వల్ల మనం ప్రయోగాన్ని క్రియేటివిటీగా ఆలోచించి ఏదైనా వేరే పరికరంతో చేద్దాం సార్ అని వేరే ప్రత్యామ్నాయ పరికరాలతో కనుక ఆ ప్రయోగాన్ని నిర్వహించి ఫలితాన్ని రాబడితే అటువంటి ప్రాజెక్టులను మనం సృజనాత్మక ప్రాజెక్టులు అంటాం. ఇకపోతే నాలుగవది సమస్య పరిష్కార ప్రాజెక్టు, అంటే విద్యార్థికి ఒక సమస్యను మనం ప్రాజెక్ట్ కింద ఇచ్చినప్పుడు ఆ సమస్య యొక్క పూర్వపరాలను విద్యార్థి పరిశీలించి అవునా సమస్యకు అవసరమైన సమాచారాన్ని సేకరించి దానికి పరిష్కార మార్గాన్ని కనిపెడితే అటువంటి ప్రాజెక్టులను మనం సమస్య పరిష్కార ప్రాజెక్టులు అంటాం. దీనికి ఉదాహరణగా ప్రస్తుతం వ్యవసాయంలో ఎదురవుతున్న వివిధ సమస్యలు వాటి పరిష్కారంపై అధ్యయనం చేసి ఆ పరిష్కారాలు కనుక చూపిస్తే దీన్ని ఒక సమస్య పరిష్కార ప్రాజెక్టుగా చూపించవచ్చు. అదేవిధంగా కౌమారులు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించే నైపుణ్యాలను లేదా ప్రస్తుతం కోవిడ్ ఉన్నది కోవిడ్-19 సిచ్యువేషన్ లో మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే మన కోవిడ్ వచ్చింది ఏంది కరోనా, మరి కరోనా రాకుండా మనము మన కుటుంబ సభ్యులు లేదా సాధారణ ప్రజలు ఏ రకంగా రక్షణ పొందాలి అన్నప్పుడు ఆ సమస్యకు విద్యార్థి పరిష్కార మార్గాలు కనుక చూపించితే ఆ చూపిస్తూ ఒక ప్రాజెక్ట్ నిర్వహిస్తే అటువంటి ప్రాజెక్టును సమస్య పరిష్కార ప్రాజెక్ట్ అని అంటాం. ఇది ఈ నాలుగు కూడా అంటే సమాచార సేకరణ ప్రాజెక్టు, నిజ నిర్ధారణ ప్రాజెక్టు, సృజనాత్మక ప్రాజెక్టు, అదేవిధంగా సమస్య పరిష్కార ప్రాజెక్టు, ఈ నాలుగు కూడా విశేష స్వభావం ఆధారంగా చేసే ప్రాజెక్టులు రెండవ కేటగిరీ కింద మనము చూస్తాం. ఇకపోతే మూడో కేటగిరీ ఏంటంటే కాలపరిమితి ఆధారంగా ప్రాజెక్టులు. కాలపరిమితి ఆధారంగా అంటే కొన్ని ప్రాజెక్టులు మనం ప్రాజెక్టు నిర్వహణకు పట్టే సమయం ఆధారంగా అవి రెండు రకాలు. అవి ఏమేంటే ఒకటి స్వల్పకాలిక ప్రాజెక్టులు, రెండవది దీర్ఘకాలిక ప్రాజెక్టులు. స్వల్పకాలిక ఒక వారం రోజుల నుంచి ఒక నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయగలిగిన ప్రాజెక్టులను మనం స్వల్పకాలిక ప్రాజెక్టులు అంటాం. ఉదాహరణకు వర్షాకాలం ఆరంభం లోపల జూన్ జూలై నెలల్లో వివిధ రకాల నేలల్లో విత్తనాలు మొలకెత్తుటకు అవసరమైన పట్టే కాలాన్ని తెలుసుకున్నట, లేదా మనం పాఠశాలలో కూడా దీన్ని కృత్రిమ రూపంలో చేయొచ్చు. వివిధ రకాల నేలలు అంటే నల్లరేగడి నేల, ఇసుక నేల, ఒండ్రు నేలలు తీసుకొని అందులో కొన్ని విత్తనాలు ఒకే రకమైన విత్తనాలు నాటి అవసరమైన కారకాల నీరు అవన్నీ పోసి మరి ఏ నేలలో విత్తనాలు ఎన్ని రోజులకు మొలకెత్తున్నాయి అంటే ఇది ఎంత సమయం పడుతుంది, ఒక వారం నుంచి రెండు వారాలు అంటే ఒక నెల లోపల అంటే ప్రాజెక్ట్ నిర్వహణకు ఒక వారము లేదా ఒక నెలలో పూర్తయ్యే ప్రాజెక్టులను మనం ఏమంటామంటే స్వల్పకాలిక ప్రాజెక్టులు అంటాం. మరి ఒక నెల కంటే ఎక్కువ సమయం, ఒక సంవత్సర కాలం లేదు అంతకంటే, మరి స్వల్పకాలిక ప్రాజెక్టులకు రెండు ఉదాహరణలు అంటే విత్తనాలు మొలకెత్తడానికి పట్టే సమయం మీద ప్రాజెక్ట్ చేయొచ్చు. రెండోది మట్టు జీవిత చక్రంలో వివిధ దశలను పరిశీలించడం కూడా మనం స్వల్పకాలిక ప్రాజెక్టుకి తీసుకోవచ్చు. ఇకపోతే దీర్ఘకాలిక ప్రాజెక్టులు అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఒక సంవత్సర కాలం కంటే ఎక్కువ సమయం పట్టే ప్రాజెక్టులను దీర్ఘకాలిక ప్రాజెక్టులు అంటాం. మరి దీర్ఘకాలిక ప్రాజెక్టులకు ఉదాహరణ ఏం తీసుకోవచ్చు అంటే సహజ ఎరువులు, రసాయనిక ఎరువులు పంటలపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయడం. అంటే ఒక సంవత్సరము పంటలు సహజ ఎరువులు వాడి పండించాలి, తర్వాత ఇంకో దగ్గర కృత్రిమ ఎరువులు, రసాయన ఎరువులు వాడి పండించాలి. మరి రెండు పంటలు పండించినప్పుడు దేని ఉత్పత్తి ఎక్కువగా ఉందో తెలియాలంటే
మనకు సుమారుగా ఒకటి లేదా రెండు సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఇటువంటి ప్రాజెక్టులను మనం దీర్ఘకాలిక ప్రాజెక్ట్ అంటాం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే మన పరిసరాల్లో వలస పక్షుల మీద అధ్యయనం చేయడం. వలస పక్షులు అంటే సంవత్సరంలో జనవరి నెల మొదలుపెట్టి డిసెంబర్ వరకు ఏ నెలలో ఎలాంటి పక్షులు మన దగ్గర వస్తున్నాయి, లేకపోతే మన ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు ఎలాంటి పక్షులు వలసపోతున్నాయి, అంటే వలస పక్షుల మీద అధ్యయనం చేయడం అనేది దీర్ఘకాలిక ప్రాజెక్టు. ఒక ఇది మనం తరగతి గదిలో అనుకూలమైన ప్రాజెక్టు కాదు, అంటే వాడు తరగతి గది పూర్తయితుంది కాకపోతే మరి తరగతి పూర్తవుతుంది కాబట్టి దీర్ఘకాలిక ప్రాజెక్టులు మనం విద్యార్థులకు ఇవ్వం, స్వల్పకాలిక ప్రాజెక్టులనే ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా సరే ప్రాజెక్టులు మనం ఎఫ్ఏల వారిగా అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ల వారిగా నాలుగు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ అంశాలను కూడా ప్రాజెక్టుల కింద ఇవ్వచ్చు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పాఠ్యాంశానికి అనుగుణమైన రకరకాల ప్రాజెక్టులను ఇవ్వవలసిందిగా ఆర్పిల తొందరి తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే దీని తర్వాత ప్రాజెక్టు నివేదికలో ఉండవలసిన అంశాలు, ఇది ముఖ్యమైన విషయం. మనం ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి ఏదో రకమైన ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నాం, మరి విద్యార్థులు చేస్తా ఉన్నారు, అందరూ ప్రాజెక్టులు నిర్వహిస్తారు. ఎందుకంటే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ ఇవ్వాలి, దానికి ప్రూఫ్స్ కూడా పెట్టాలి. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ప్రాజెక్టులు ఖచ్చితంగా ఒక నాలుగైదు చేస్తా ఉన్నారు. ఇంకెక్కువ మీరు ఫోన్ అడ్డంగా పెట్టుకుంటే పిపిటి మంచిగా కనబడుతుంది, ఫోన్ ని అడ్డంగా పెట్టుకోండి దయచేసి అందరూ, అప్పుడు మీకు ఫుల్ అన్ని విషయాలు కనబడతాయి. ఓకే కంటిన్యూ సార్. ఓకే మనము సంగారెడ్డి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ దయచేసి జాగ్రత్తగా గమనించండి. ప్రాజెక్టులు మనం అందరము చేస్తా ఉన్నాము, ప్రాజెక్టు నివేదికలు కూడా రాపిస్తా ఉన్నాము, కానీ ఒక ఇక్కడ కూడా ప్రయోగ నివేదికలో చెప్పి ఇంతకుముందు చెప్పినట్లే ప్రాజెక్టు నివేదికలో కూడా యూనిఫార్మిటీ అంటే ఒకే రకమైన విధానం అనేది ఉండడం లేదు. కావున ఇది నేను ఏదో వ్యక్తిగతంగా నేను తయారు చేసిన నివేదిక కాదు, నివేదికలోని అంశాలు కావు. మనం వివిధ రకాల ట్రైనింగ్ అంటే మన నూతన పాఠ్య పుస్తకాలు వచ్చినప్పటి నుంచి ఏ ట్రైనింగ్ లో తీసుకున్నా కామన్ గా మనం బోధించే అంటే ఆర్పీలు బోధించే ఎస్ఆర్పీలు కావచ్చు డిఆర్పీలు కావచ్చు ఎవరైనా బోధించే అంశాల ఆధారంగా మనం చెప్తున్న పద్ధతి ఇది. ఇందులో ప్రాజెక్ట్ లో ప్రాథమిక వివరాలు, ప్రాథమిక వివరాల్లో ఒకటోది ఏంటంటే ప్రాజెక్టు పేరు లేదా సమస్య లేదా ప్రశ్న. అంటే ప్రాజెక్ట్ ను మనం ఒక పేరు పెట్టి ఇవ్వచ్చు, ఒక సమస్య రూపంలో ఇవ్వచ్చు, ప్రశ్న రూపంలో అయినా ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన తర్వాత రెండవది ప్రాజెక్టు లక్ష్యాలు, అంటే ఇచ్చిన ప్రాజెక్టు సంబంధించి ఆ ప్రాజెక్టు నిర్వహించడం ద్వారా విద్యార్థి ఏమేమి నేర్చుకుంటాడు అనేది లక్ష్యాల రూపంలో విద్యార్థి రాయాల్సి ఉంటుంది. మరి ప్రాజెక్టు లక్ష్యాలు ఎన్ని రాయాలి సార్? అంటే ఒక 100 రాయాలన్నా 50 రాయాలంటే అన్ని అవసరం లేదు, కానీ కనీసం ఒక 5 లక్ష్యాలైన విద్యార్థి రాయాలి. ప్రతి ప్రాజెక్టుకు ఒకటి లక్ష్యం రాస్తే సరిపోదు. ప్రాజెక్టు నిర్వహించడం ద్వారా విద్యార్థి లేదా విద్యార్థులు ఏమేమి తెలుసుకోబోతున్నారో దాని యొక్క లక్ష్యాల రూపంలో ముందే రాయాలి. మరి లక్ష్యాలు ఎన్ని ఉండంటే ప్రతి ప్రాజెక్టుకు కనీసం 5 కంటే ఒక 8-10 కూడా రాయొచ్చు, కనీసం 5 లక్ష్యాలు మాత్రం ప్రతి విద్యార్థి రాయాలి. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు అందరూ దృష్టిలో పెట్టుకుంటారని కోరుతా ఉన్నాం. ఇకపోతే దీని తర్వాత ఎంచుకునే సాధనాలు అంటే నీకు ఇచ్చిన ప్రాజెక్టు పేరును బట్టి ఆ ప్రాజెక్టును ఎక్కడ నిర్వహించాలో ఆ స్థలాన్ని బట్టి ఏమేమి పరికరాలు అవసరమైతాయో మనందరికీ తెలిసి ఉంటుంది. ఉదాహరణకు ఏ ప్రాజెక్టుకు అయినా ఖచ్చితంగా ఒక నోటు పుస్తకము, ఒక పెన్ను, ఒక పెన్సిల్, తర్వాత ఒక స్కేలు ఇవి ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రాజెక్టు సాధనాల కింద ఇవి రాయొచ్చు. ఇవి కాకుండా మనం నేలలోని జంతువుల లేదా క్రిముల అధ్యయనం అన్నామనుకో, అంటే నేలను తవ్వడానికి అవసరమైన పరికరం ఏమది, ఓకేనా, ఒక పదునైన మొదలన గడ్డపారన లేకపోతే చిన్న స్క్రూ డ్రైవర్, తర్వాత సేకరించిన మట్టిని పోయడానికి న్యూస్ పేపర్, అంటే ఇట్లాంటి ఆ ప్రాజెక్ట్ కి అవసరమైన పరికరాలన్నింటినీ ఇక్కడ రాస్తే మనం ప్రాజెక్ట్ కి అవసరమైన సాధనాల కింద చెప్తాం. ఇకపోతే రెండవది నిర్వహించిన విధానం అంటే ప్రాజెక్ట్ ని ఏ విధంగా నిర్వహించినవు. మరి ప్రాజెక్ట్ ను నిర్వహించడానికి మనకి ఇక్కడ కొన్ని అధ్యయన పద్ధతులు ఉన్నాయి. అధ్యయన పద్ధతులు ఒకసారి చూడండి. ప్రాజెక్టు అధ్యయన పద్ధతుల్లో పైకి రండి, కొంచెం కిందికి రండి. ప్రాజెక్టు అధ్యయన పద్ధతులు చాలా మంది ఏం రాయాలని ఖాళీగా వదిలిన సందర్భం కూడా చాలా సార్లు చూడడం జరిగింది. అంటే ప్యానల్ ఇన్స్పెక్షన్కి వెళ్ళిన సందర్భంలో కానీ లేదా మన ఎఫ్ఏ మార్కుల అంతర్గత పరిశీలనకు వెళ్ళినప్పుడు కానీ అధ్యయన పద్ధతులు ఏం రాయాలి అంటే ఆల్రెడీ ట్రైనింగ్లలో
మనం విని ఉన్నాం కానీ మర్చిపోయి ఉంటాం. కాబట్టి ఒకసారి చూడండి, ప్రాజెక్టు అధ్యయన పద్ధతుల్లో ఒకటి పరిపుచ్చ పద్ధతి. పరిపుచ్చ పద్ధతి అంటే సంబంధిత వ్యక్తులతో నేరుగా మాట్లాడడం. అంటే నేరుగా మాట్లాడడం అంటే పరిపుచ్చ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ప్రశ్నలు ముందే తయారు చేసుకొని పెట్టుకుంటాం. అంటే ఆ సమస్య మీద ఆ రైతును కానీ లేకపోతే ఆ డాక్టర్ను కానీ లేకపోతే మనం వెళ్ళిన కోళ్ల ఫామ్ యజమాని కానీ లేకపోతే పట్టు పరిశ్రమ యజమాని కానీ మనం ఏమేమి అడగాలనేది ముందే ప్రశ్నలు తయారు చేసుకొని ఆ ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నలు అతన్ని అడిగి దానికి సమాధానం రాసుకుంటే ఇటువంటి పద్ధతిని పరిపుచ్చ పద్ధతి అని అంటాం. రెండవది క్షేత్ర పరిశీలన. అంటే ప్రాజెక్టు తరగతి గదిలో అయినా చేయొచ్చు, పాఠశాల ఆవరణలో చేయొచ్చు, లేదా సమస్య ఉన్నచ్చు. ప్రాజెక్టు పద్ధతి అంటేనే సమస్యను నేరుగా పరిశీలించడం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కోళ్ల ఫారం గురించి ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఆ కోళ్ల ఫారం సందర్శించే చేయాలి. కోళ్ల ఫామ్ దగ్గరలో లేనప్పుడు మాత్రమే దాన్ని మనం సమాచార సేకరణ ప్రాజెక్ట్ తీసుకోవాలి, లేదా అందుబాటులో ఉన్నప్పుడు తప్పనిసరిగా క్షేత్ర పరిశీలన చేయాలి. మరి క్షేత్ర పరిశీలన ఏ రకంగా చేయాలి అనేది మనం ఇంతకుముందే వివరంగా మాట్లాడి ఉన్నాం. అంటే ప్రధాన ఉపాధ్యాయుని అనుమతితో తగిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించి అవసరమైన పరికరాలు తీసుకెళ్లి సమస్య ఉన్న చోటును ప్రత్యక్షంగా సందర్శించి సమాచారం సేకరణ చేసి దాన్ని ప్రాజెక్టులో నివేదికలో రాయాల్సి ఉంటుంది. ఇది రెండవది. ఇక మూడవది, చాలా మంది విద్యార్థులు అంటే మన ప్రభుత్వ విద్యార్థులు కాదు, చాలా మంది ప్రైవేటు విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ అధ్యయన పద్ధతి ఏంటంటే అంతర్జాల సహాయంతో సమాచార సేకరణ. మీరు చాలా పాఠశాలలు ఒకసారి చూడండి, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరూ స్కూల్ రన్ అవుతున్నాయంటే ఇంటర్నెట్ లింబడి పడతారు. మనం జిరాక్ తీసుకుందామంటే కూడా వాళ్ళు రకరకాల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని బండిల్స్ తీసుకెళ్తారు. సో కేవలం అంతర్జాలము ఒక వనరుగా మాత్రమే ఉండాలి, తప్పితే ప్రాజెక్టు మొత్తం అంతర్జాలం నుంచి చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మనం క్షేత్రం అవసరమైన ప్రాజెక్టు నిర్వహించదగిన ప్రదేశం దగ్గరలో ఉన్నప్పుడు దాన్ని సందర్శించి దాన్ని ప్రత్యక్షంగా పరిశీలన చేసి అంశాలన్నీ రాసుకొని అదనపు సమాచారం కోసం ఇంటర్నెట్కి వెళ్ళాలి, తప్పితే దా ఇంటర్నెట్ ద్వారా సేకరించడం మాత్రమే పద్ధతి కాదనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నాలుగవది, లాస్ట్ది, సంబంధిత అధికారులతో ముఖాముఖి మాట్లాడడం లేదా చర్చించడం. అంటే పరిపుచ్చ పద్ధతికి దీనికి తేడా ఏంటంటే పరిపుచ్చ పద్ధతిలోనేమో మనం ఏం చేస్తామంటే అవసరమైన ప్రశ్నలు ముందే రాసుకుంటాం, కానీ ఈ లాస్ట్ పద్ధతిలో మనం సందర్భానుసారంగా మనకు అవసరమైన ప్రశ్నలు అడుగుతూ వాళ్ళతో చర్చిస్తూ రాసుకుంటాం. ఇది ప్రాజెక్టు అధ్యయన పద్ధతిలో నాలుగవది. ఇది పోతే దీంతో ప్రాజెక్టులో ఉండే రకాలు అయిపోయినాయి, ప్రాజెక్టులో ఉండే అధ్యయన పద్ధతులు అయిపోయినాయి. తర్వాత ప్రాజెక్టులు అధ్యయన పద్ధతి తర్వాత ప్రాజెక్టు విధానం ఒకసారి పైకి రండి మురళి సార్, ఇంకా పైకి, ఇంకా నిర్వహించిన విధానంలో లక్ష్యాలు అయిపోయినాయి, అధ్యయన పద్ధతి అయిపోయినాయి. ఇకపోతే ఐదవది, సేకరించిన సమాచారం. ఈ సేకరించిన సమాచారం విద్యార్థి అయితే రకరకాల మార్గాల ద్వారా సేకరించిండో దాన్ని పట్టికల రూపంలో, గ్రాఫ్ల రూపంలో, ఇప్పటిదాకా రాసిందంతా నోట్స్ రూపంలో ఉంటుంది. అంటే డాటా ఎక్కువ పేజీలలో ఉంటుంది. ఆ పేజీలలో ఉన్న డాటా అంతా ఒక దగ్గరికి చేయాలంటే పట్టికలు లేదా గ్రాఫ్ల రూపంలో చేస్తే మనకు చూడగానే అర్థమవుతుంది. ఈ విధంగా పట్టికలు గ్రాఫ్లు రూపొందించిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే విషయ విశ్లేషణ చేయాలి. అంటే మనం అనుకున్న సమాచారం ఏంది, సేకరించిన సమాచారం ఏంది, దానికి సంబంధించి విశ్లేషణ చేసిన తర్వాత దానికి కొంచెం పైకి జరపండి మురళి సార్, ఫలితం ఏమొస్తుంది, దానికి సమస్యను ఏ రకంగా మనం పరిష్కరిస్తామో ఆ విషయాలను మనం ఇక్కడ ముగింపులో తెలుసుకుంటాం అన్నమాట. కొంచెం కిందికి, ఇంకొంచెం, ఓకే, కొంచెం పైకి మళ్ళీ సార్, ఇంకొంచెం నెక్స్ట్ స్లైడ్ అది ఎగిరిపోతుంది. సరే, ఇకపోతే అధ్యయన పద్ధతి అయిన విశ్లేషణ అయిన తర్వాత మనం నిర్ధారణ చేస్తాం. మరి నిర్ధారణ చేసినప్పుడు ఆ సమస్యకు లేదా ప్రాజెక్టుకు అవసరమైన సూచనలు సలహాలు ముగింపులో మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ముగింపే సరిగా అనిపించలేదు మురళి సార్, మూడవది ముగింపు కింద ఉన్న అంశాలు కొంచెమే లేపాలి, ఎక్కువ లేపితే వెళ్ళిపోతుంది అది, కొంచెం పైకి జరపాలి. సరే, ఈ ముగింపులో ఏం రాస్తామంటే ప్రాజెక్టు నిర్వహించడం ద్వారా సమాచారం సేకరించడం, సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం. ఓకే, ఉండండి, విశ్లేషించినాక ఏమేమి అంశాలు కనుగొన్నావు, దానికి కారణాలు ఏంది, దానికి వాటన్నిటిని కనుగొని మనం ఏం చేయాలంటే నివారణ మార్గాలు సూచించాలి.
ఆ సమస్య పరిష్కార మార్గాలు సూచించి దాన్ని మనం ఇక్కడ ఎక్కడ రాస్తామంటే సూచిస్తూ రాసేదాన్ని మనం నిర్ధారణ లేదా కనుగొనంటాం. దీంట్లో చివరికి ఉపయోగించిన వనరులు ఉంది. మరి ఉపయోగించిన వనరులు రెండు రకాలు. ఇంతకుముందు ఇక్కడ ఏమంటే ఒకటి వస్తు రూపంలో, రెండవది వ్యక్తులు. పైననేమో ఒకసారి రాసినాం, కింద ఉపయోగించిన వనరులకు తేడా ఏంటంటే ఇక్కడ వస్తువులతో పాటు వ్యక్తులు కూడా, అంటే ఏమేమి వస్తువులు వాడినావు, అదేవిధంగా ఎవరెవరు వ్యక్తులను కలిసిన అవసరం, సాధ్యమైతే వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ మనం అతకొచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే బృంద సభ్యుల పేర్లు, అంటే ఇది గ్రూప్ ప్రాజెక్ట్ అయితే ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు, వాళ్ళ పేరేంది, వాళ్ళ రూల్ నంబర్ ఏంది, ఏ తరగతి సంబంధించినో, ఈ దీంతో ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది. ఇది ప్రాజెక్టును నిర్వహించే విధానం లేదా ప్రాజెక్టు నివేదికలో ఉండాల్సిన అంశాలు. వీటిలో పింక్ కలర్ లో ఉన్న విషయాలను రాయకపోయినా సరే కానీ ఏంది, ఆ మన గ్రే కలర్ లో ఉన్న 1-9 అంశాలు ఆర్డర్ లో ఉండాలి. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ఈ పీపీటీని లేదా పీడిఎఫ్ ఫైల్ ని ఖచ్చితంగా మేము మళ్ళీ గ్రూప్ లో షేర్ చేస్తాం. అందరూ ఇదే పద్ధతిని పాటించి మన జిల్లా వ్యాప్తంగా ఇదే ప్రొఫార్మాను ఫాలో కావాలని ఆర్బిల్ అందరి తరఫున మీకు మనవి చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం, ఉండండి మురళి సార్ ఉండండి, ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం. మరి ప్రాజెక్టును చేసిండ్రు, నిర్వహించిండ్రు, నివేదిక రాసిండ్రు, దానికి మూల్యాంకనం చేయడం ఎలా ఒకసారి చూడండి. ఇక్కడ కూడా చాలా మంది తేడాలు చేసేవారు. ప్రాజెక్ట్ విద్యార్థి ప్రాజెక్టు లో పాల్గొన్నా పాల్గొనకపోయినా కొందరు ప్రజెంటేషన్ స్కిల్ బాగుంటుంది. ప్రజెంటేషన్ స్కిల్ అంటే వాడు ప్రాజెక్ట్ విద్యార్థి ప్రాజెక్ట్ యొక్క నివేదికను అద్భుతంగా మంచి చేతిరాతతో మంచి డయాగ్రామ్స్ తో మంచి చార్ట్స్ తో వేసిండు అనుకో, మనకున్న అలవాటు ప్రకారం వాళ్ళకు 10-10 మార్కులు ఇచ్చేస్తాం. కానీ కేవలం నివేదికపై చర్చగా మాట్లాడడానికి మాత్రమే మార్కులు కాదు, అసలు వాళ్ళు ప్రాజెక్టు సంక్షిప్తంగా అవడానికి ఎంతవరకు రెడీగా ఉన్నారు, ప్రాజెక్ట్ నిర్వహణలో అతడు ఎంత భాగస్వామ్యం వహించిండు, నివేదిక రూపొందించడంలో ఆయన భాగస్వామ్యం ఎంత ఉంది, ఈ అంశాలకే మనం ఎక్కువ మార్కులు ఇవ్వాలి, దానికి 7 మార్కులు ఉంటాయి. మరి ప్రాజెక్ట్ అంతా నిర్వహించిన తర్వాత తరగతి గదిలో దానిపై ఏం చేయాలి, ఆ నివేదిక పైన చర్చించాలి లేదా మాట్లాడాలి. ప్రాజెక్టు నిర్వహణకు సిద్ధంగా అవడానికి పార్టిసిపేట్ చేయడు అతని యొక్క భాగస్వామ్యానికి 7 మార్కులు అయితే, చర్చ లేదా మాట్లాడడానికి కేవలం 3 మార్కులే. ఈ రెండు కలిపితే మనకు వచ్చే మార్కులు 10. కాబట్టి ఈ మార్కులను కూడా మనం 7+3 ఫార్మాట్ లో వేయాలి. 7+3 అంటే 7-6 వచ్చి 3-2 వచ్చినాయి అనుకో, అప్పుడు 6+2=8/10. ఆ రకంగా మనం ప్రాజెక్ట్ చివరన నామోదు చేసి సంతకం పెట్టి డేట్ వేయాల్సి ఉంటుంది. ఇది అథెంటిక్ పద్ధతి, అందరూ పాటించాల్సిందిగా సవినయంగా ఆర్పిల్ అందరి తరఫున కోరడం జరుగుతూ ఉంది. ఇది ప్రాజెక్ట్ పద్ధతి. ఓకే, దీంతో ఈరోజు చెప్పదలుచుకున్న 3 అంశాలు ఏమేమి, 1 ప్రయోగశాల, 2 క్షేత్ర పర్యటనలు, 3 ప్రాజెక్టులు మీకు వివరించడం జరిగింది. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ తయారు చేయబడిన పీపీటీని మీకు తర్వాత షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వాటిని గమనించి ఖచ్చితమైన జిల్లా వ్యాప్తంగా ఒకటే ప్రొఫార్మాను, అంటే మనది ఏ స్కూల్ అయినా సరే, ప్రభుత్వ పాఠశాల, జెడ్పీ పాఠశాల లేదా కేజీబీవీ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, ఇది నేను చెప్పింది కాదు, మన ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ వాళ్ళు వివిధ రకాల ట్రైనింగ్ మాడ్యూల్స్ లో ఉన్న సమాచారాన్ని మీతో పంచుకోవడం జరిగింది. కాబట్టి అందరూ పాటించి మన జిల్లా వ్యాప్తంగా ఏకరూపతను సాధించాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ నా యొక్క ప్రజెంటేషన్ ని ముగిస్తున్నాను. ఇంతవరకు సహృదయంగా విని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ప్రజెంటేషన్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రామకృష్ణ గారు. సో ఈ రోజు మొదటి రోజు జూమ్ మీటింగ్ కి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసి అందరూ కూడా తమ ఇళ్ల నుండి చాలా విజయవంతంగా విన్నారని భావిస్తూ ఈ అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నందుకు, మరి ఇలా మనకు ఆర్గనైజ్ చేసి మీటింగ్ కండక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంగారెడ్డి జిల్లా డిఓ గారికి మరియు ప్రశాంత్ సార్ గారికి, లింబా సార్ గారికి, మొత్తం కార్యవర్గానికి, సో ఈ విధంగా మన బయాలజీ టీచర్స్ కి స్టేట్ ఆర్ఫిల్ ఇన్వాల్వ్ చేస్తూ రకరకాల విషయాల మీద అవకాశాన్ని కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆర్పి గారు, రామకృష్ణ గారు ఆర్పిగా నిర్వహించి ప్రాజెక్టు మిగతా విషయాల మీద అమోఘంగా అద్భుతంగా ప్రసంగించినందుకు వారికి, తర్వాత తాజ్బాబు గారు, ఈరోజు స్టేట్ శామో గారు, సో స్టేట్ ఏఎంఓ గారు మనకి పాల్గొని వాళ్ళ అమూల్యమైన సందేహాలు ఇచ్చినందుకు కూడా, మరి శ్రీకాంత్ టెక్నికల్ అసిస్టెంట్గా ఉండి ఈరోజు మీటింగ్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు, సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు పార్టిసిపేట్ అయినటువంటి అందరు ఉపాధ్యాయులకి
వినవించుకునేది ఏంటంటే రేపు మీ యొక్క పేరు రీనేమ్ చేసుకుని ఎంటర్ కాగలరు, టైంకి రాగలరు, సో వీడియో ఆన్ లో పెట్టుకుని లెసన్ వినగలరు. చాలా మంది వీడియో ఆఫ్ లో పెట్టారు, వాళ్ళు వింటున్నారా లేదా అనేది మాకు తెలియదు. అందుకే ఎవరు అందరి కూడా ఫోటో షాట్ స్క్రీన్ షాట్స్ తీయడం జరిగింది. సో అందరూ ఎవరెవరు వింటున్నారు అనేది మరి డిఓ గారికి తెలిసిపోతుంది కాబట్టి అందరూ దయచేసి వీడియోలు ఆన్ లో పెట్టుకొని రేపు సెషన్ కి వస్తారని ఆశిస్తూ ఈరోజు సెషన్ ని ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. శ్రీకాంత్ సార్, సార్ ఒకసారి సార్ మాట్లాడుతున్నాడు సార్. ప్రశాంత్ సార్ ప్రశాంత్ సార్ మీరు ఈ మీటింగ్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. ఉపాధ్యాయ బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయ మిత్రులందరికీ ధన్యవాదాలు. నేటి మొదటి రోజు శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మన స్టేట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సార్ కూడా మన మధ్యలో ఉండడము, వారి అమూల్యమైన సందేశం అందివ్వడము అది అందరికీ మనందరికీ సంతోషదాయకము. తర్వాత రేపటి నుంచి కూడా ఇదే సమయానికి మనం తిరిగి రెండవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాము. ఇంతటితో నేటితో ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతమైందని ప్రకటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.